రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకున్నటువంటి రుక్మిణీదేవి చేత కృష్ణ పరమాత్మకు వ్రాయబడిన లేఖలోని పద్యాలు కన్యలందరికీ కూడా ఇక్కడ వాటిని బహూకరించి అందులో పద్యాలు కృష్ణ పరమాత్మ దగ్గర అనగా పూజామందిరమునందు విజ్ఞాపన చేస్తే వారికి యోగ్యులైనటువంటి భర్తలు కలుగుతారు అని చెప్పి శాస్త్ర ప్రమాణం. నేను రుక్మిణీ కళ్యాణం గురించి ఈశ్వరానుగ్రహం చేత కొన్ని పుస్తకాలు చదివి ఉన్నాను. ఈ మాట రాయని పుస్తకం ఎక్కడైనా ఉంటుందేమో అని చూశాను నేను ప్రత్యేకంగా. ఏ మహాపురుషుడు కూడా ఈ వాక్యాన్ని విడిచిపెట్టలేదు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు కన్యకి వచ్చి తీరుతాడు. ఈ ప్రమాణం రాసి పోతనామాచ్యుల వారు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు. ఆతనికి ఇవురు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మిణాభరగు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నప్రసిద్ధయై అని ప్రారంభం చేశారు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు. ఆ విదర్భదేశానికి సంబంధించినటువంటి భీష్మకుడు అనేటటువంటి ఒక దొడ్డరాజు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి ఐదుగురు కుమారులు. ఐదుగురు కుమారులలోనూ పెద్దవాడు రుక్మి. మిగిలినటువంటి వాళ్ల పేర్లన్నీ కూడా రుక్మ సంబంధంగానే ఉంటాయి. అన్ని ఐదుగురి పేర్లు రుక్మముతోనే పెట్టుకున్నాడు ఆయన. అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమి అన్నది నేను మీకు తర్వాత విజ్ఞాపన చేస్తాను. వాళ్ళ పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. రుక్మి, రుక్మ బాహువు, రుక్మ కేశుడు, రుక్మ నేత్రుడు, రుక్మ రథుడు అనే ఐదు పేర్లు వాళ్ళవి. ఈ ఐదుగురు అన్నదమ్ములకి కడగొట్టు అంటే చిట్ట చివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి. రుక్మిణ ఆ ఐదుగురికి వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు. ఆతనికి ఇవురు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మిణాభరగు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నప్రసిద్ధయై. రుక్మిణి అన్న పేరుతో ఆ ఆడపిల్ల పెరిగి పెద్దదవుతుంది. మనకి ఈశ్వర సంబంధమైన విషయంలో ఒక చిత్రమైన రహస్యం ఒకటి ఉంటుంది. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముకాగ వహించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. మనకి ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక అవతారమును స్వీకరించి భూమండలం మీదకి వచ్చినా కూడా ఆయన్ని విడిచిపెట్టడానికి ఎట్టి పరిస్థితులలోనూ ఇష్టమును చూపించక ఆయన వెంట వచ్చేటటువంటిది ఆయన యొక్క శక్తి స్వరూపము. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడాలంటే ఆవిడ వస్తే తప్ప పూర్ణత్వం ఉండదు. ఆవిడ వచ్చి పక్కన చేరితేనే అవతార ప్రయోజనం పూర్తవుతుంది. లేకపోతే శక్తి సహితుడు కాకపోతే దానికి ఒక పరిపూర్ణత్వం ఉండదు, ఉపాసనా సిద్ధి ఉండదు. ఉపాసన చెయ్యాలి అంటే శక్తి సహితుడైనటువంటి పరమాత్మని మాత్రమే ఉపాసన చేస్తాం. ఒక్క రామచంద్రమూర్తిని ఉపాసన చెయ్యరు, సీతారాముల్ని ఉపాసన చేస్తారు, అలాగే పార్వతీ పరమేశ్వరుని. అందుకని ఆ అమ్మవారు కూడా వచ్చి కలవాలి. కలిస్తేనే అవతార ప్రయోజనం పూర్తవుతుంది. పైగా ఆయన మొర ఆలకించగలిగినటువంటి దయాళు అయి ఉంటాడు. ఎందుకంటే అమ్మవారి యొక్క స్వరూపం అంటే ఆవిడ కేవలం శక్తియే కాదు, ఆవిడ దయాశాలి, అపారమైన కారుణ్యమూర్తి. మీరు లక్ష్మీ కళ్యాణంలో విన్నారు, ఆవిడ ప్రత్యేకం తనంత తానుగా అడిగింది, స్వామిని గుండెలలో నాకు స్థానము కావాలి అని అడిగింది. గుండెలలో స్థానం కావాలి అని అడగడంలో ఉన్న రహస్యం మీకు ఆ రోజున నేను చెప్పాను. గుండెల్లో స్థానం కావాలి అంటే కారుణ్యమూర్తి అయి ఉంటుంది. ఎందుకంటే స్థితికారకుడై అపారమైనటువంటి శక్తియుతుడైనటువంటి పరమాత్మ ఆయన చేసినటువంటి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఎప్పుడూ ఘోరరూపుడిగా, ఏమాత్రమూ కూడా కొంచెం కూడా ఆదరణ లేకుండా చండశాసకుడై ఉన్నాడనుకోండి, అటువంటి పరమాత్మని మనం ఉపాసన చెయ్యలేము. అమ్మవారు కారుణ్యమూర్తి అయి ఉంటే అయ్యో పిల్లలు కాకపోతే తప్పులు ఎవరు చేస్తారండి, తప్పులు చేసిన చోటే మీ యొక్క గొప్పతనం ఆవిష్కృతం అవుతుంది. తప్పులు అసలు ఎవరూ చేయలేదనుకోండి పిల్లలు ప్రపంచంలో, అసలు అందరూ మహాభాగవతులే అనుకోండి, అందరూ మహాజ్ఞానులే అనుకోండి, ఇంకా అసలు ఈశ్వరుడి ఆస్తిత్వం గొప్పతనం ఎక్కడుందండి? పనికి మాలిన వాడిని ఉద్ధరించడంలోనే ఈశ్వరుడి గొప్పతనం ఉంది. ఈ మాట బెదిరించి మాట్లాడేది ఎవరో తెలుసా అండి?
అమ్మవారు మాట్లాడుతున్నది. వేదాంత దీక్షకులు విశిష్టాద్వైత సంప్రదాయంలో వారు చాలా పేరిందికి గన్నటువంటి వారు మహాపురుషులు వేదాంత దీక్షకులు. వారు ఒక చోట అంటారు, అమ్మవారు ఎంత స్థాయిలో వెళ్ళి మాట్లాడుతుందంటే, ఒకనకొక చోట అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో, నేను అవసరమైతే సీత నిన్ను లక్ష్మణుణ్ణి వదిలిపెట్టేస్తాను, బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి మాట నాకు ఎక్కువ అంటాడు. ఆయన ఏమి వెనక తీయడు, అవసరమైతే నిన్ను వదిలిపెడతానంటాడు పరమాత్మ. అలా అంటాడేమో అని కూడా భయపడతాడు. నా బిడ్డల్ని ఆయన దగ్గరికి చేర్చడం ప్రధానం, దానికోసం నిరంతరం నా పని ఏమిటంటే ఈశ్వరుణ్ణి కారుణ్యమూర్తిని చూసి వాళ్ళ మొరలు వినేటట్టు చేస్తాను అంటుంది. అటువంటి దయాశాలి అయినటువంటి అమ్మ అయ్యవారి పక్కన చేరినటువంటి సందర్భాన్ని ఈ కళ్ళతో చూడడమే ఈ జన్మకి గొప్ప సన్నివేశం. అందుకే రుక్మిణీ కళ్యాణం వినడం, రుక్మిణీ కళ్యాణం చూడడం, రుక్మిణీ కళ్యాణాన్ని పూర్తి చేయడం కూడా పోతనగారు అందుకే అటువంటి మంగళప్రదమైన వాక్యంతో పూర్తి చేశారు ఈ పద్యాన్ని చిట్ట చివర విందురు గాని. కాబట్టి ఈ ఐదుగురు అన్నదమ్ములకి చిట్ట చివర రుక్మిణి అని పేరు కలిగినటువంటి ఆ ఆడపిల్ల పెరుగుతోంది. ఆ పెరుగుతున్నటువంటి ఆడపిల్ల, మీకు ఇందాక నేను ఒక మాట చెప్పాను, నిత్యానపాయనీం అని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంలో ఒక పేరు. నిత్యానపాయని అంటే ఎప్పుడూ విడిచిపెట్టి ఉండక ఆయనతో కలిసి ఉండునది. కాబట్టి ఎప్పుడెప్పుడు భగవానుడు భూమండలం మీద అవతరిస్తే అప్పుడప్పుడు ఆవిడ కూడా బయలుదేరి వస్తుంది. అలా ఒకసారి రామచంద్రమూర్తిగా వచ్చారు, ఆవిడ సీతమ్మగా వచ్చింది. ఆయన కృష్ణ భగవానుడిగా వచ్చారు, ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. అలా భగవానుడు ఏ రూపంలో ఉన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆయన వామనమూర్తిగా వచ్చాడు. వామనమూర్తిగా వచ్చినప్పుడు బ్రహ్మచారి, పక్కన భార్య లేదు, బ్రహ్మచారిగానే అవతారం పరిసమాప్తం అయిపోయింది. అయినా సరే వామనమూర్తిగా ఉన్నా కూడా ఆయన పాదముల మీద లక్ష్మీదేవి ప్రాతకాలమునందు వంగి నమస్కరించినప్పుడు అమ్మవారి యొక్క కస్తూరి తిలకపు బొట్టు ఆయన పాదముల కంటుకు కనపడింది. మీకు నేను ఆ రోజు వామనమూర్తి అవతారం చెప్తూ ఆ పద్యం కూడా చెప్పాను. బలిదైత్యేంద్ర కృతధ్వజీకర జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాచాక్షుడు సాచ యోగి సుమనస్సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతనగారు. అందుకని ఆయన బ్రహ్మచారిగా ఉన్నట్లు కనపడినా అమ్మవారు మాత్రం ఆయనని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి ఇవాళ భీష్మకుడికి రుక్మిణీదేవి అన్న పేరుతో జన్మించింది. పైన ఐదుగురు అన్నలున్నారు. అమ్మవారి తత్వం గురించి పోతనామాచ్యుల వారు చాలా అద్భుతమైనటువంటి పద్యం ఒకటి ఇచ్చారు. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులుందు గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును పృదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలలో భర్మడోలికలను బలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. నిజంగా ఎంత గొప్ప పద్యము. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోట వియ్యంబులుందు. ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా ఏ మాటలాడేది అంటే బొమ్మల పెళ్లిళ్ళు చేస్తుండేది. ఎప్పుడు రుక్మిణీదేవి అంతఃపురంలోంచి వివాహం అయిపోయిన తర్వాత కూడా ఆవిడ బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఎప్పుడూ డోలు సన్నాయి వినపడుతూనే ఉండేవిటే. ఏమిటి అలా వినపడుతున్నాయి మంగళధ్వనులు రుక్మిణీదేవి అంతఃపురంలోంచి అంటే, ఆ బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది అనేవారు. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఒక అన్నపిల్ల సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఒక స్త్రీకి పసుపు కుంకాలు నిలబడేది. ఎందుకని, పురుషుడు ఒక మాట చెప్పేస్తాడు, తాను ఏ స్త్రీకి జన్మించాడో ఆ తల్లి చేతికి ఒక కంకణం కట్టి అమ్మా నేను బ్రతికున్నాను అనడానికి ఇది సాక్ష్యం అనడు. తండ్రికి ఒక ఉంగరం పెట్టి నాన్నగారు నేను బ్రతికున్నాను ఇది సాక్ష్యం అనడు. ఎవరితో చెప్తాడు, తను ఏమీ పరిచయం లేదు, పెళ్లిపీటల మీద తెర తీసినప్పుడు చూశాడు ఆ స్త్రీని. ఆవిడ మెడలో మాంగళ్యం కడుతూ, అందుకే దాని పేరు ఇంకొక మాట లేదు మంగళ సూత్రము. ఒక మాట అంటాడు, మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా, ఇది నేను జీవించి ఉన్నాను అనడానికి హేతు. ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా ఏ ధూర్తుడు కూడా అమ్మ మీ వారు బాగున్నారా అని అడగడు. మీ వారు బాగున్నారా అంటే ఆయన బ్రతికి ఉన్నారా అన్నంత ధూర్త ప్రశ్న ఎవడు వెయ్యడు.
స్త్రీ మంగళసూత్రంతో కనపడింది. అంటే ఆవిడ సువాసిని, పసుపు కుంకుమలతో ఉన్నది. అంటే ఆవిడ భర్త జీవించి ఉన్నారు, మెడలో మంగళసూత్రం కనపడలేదు. ఆవిడ జీవితంలో ఏది పొంది ఉండాలో అటువంటి సౌభాగ్యం మనకు దూరమైనది, తెలిసిపోతుంది. కాబట్టి ఆ మంగళసూత్రానికి అంత శక్తి ఉంది. అమ్మవారు బొమ్మల పెళ్లిళ్ళు చేయించింది రుక్మిణీదేవి. రుక్మిణీదేవి బొమ్మల పెళ్లిళ్ళు చేయించడం అంటే ఏమిటంటే దాని అర్థం యథార్థానికి ఎక్కడెక్కడ ఎక్కడో ఉంటాడు వాడు, ఎక్కడో ఉంటుంది ఆడపిల్ల. ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా పినమావ గారి విషయంలో విశాఖపట్నంలో చిత్రం జరిగింది. ఆయన తన కొడుక్కి పెళ్లి చూపులు శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు వెతికారు. వెతికిన తర్వాత వాళ్ళ ఇంటికి రెండిళ్ల వెనకింట్లో ఉన్న అమ్మాయితో వివాహమైంది. కాబట్టి ఎవరికి తెలుసు, అక్కడే పుట్టి పెరుగుతోంది ఆ పిల్ల, వీళ్ళింటికి వచ్చేది చూస్తుండేవాళ్ళు. ఆ పిల్ల వీళ్ళింటి కోడలవుతుందని కానీ, ఆ పిల్లని చేసుకోవచ్చు అని కానీ ఈయనకి రాలేదు ఆలోచన, ఆయనకి రాలేదు. అమ్మవారు సంకల్పం చేస్తుంది. అందుకే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటుంటారు. ఈశ్వర సంకల్పం జరుగుతుంది, వీళ్ళిద్దరికీ వివాహం జరగాలి. ఈ వీళ్ళిద్దరికీ వివాహం జరగాలి అనేటటువంటి సంకల్పాన్ని సిద్ధింపచేసేటటువంటి శక్తి స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి ఆ పూర్ణత్వాన్ని ఇస్తుంది, మూడు మెట్లు ఎక్కిస్తుంది స్త్రీని ఆవిడ. ఆవిడ అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి. ఒక కన్నెపిల్ల కన్నెపిల్లగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి, రేపు ఆడపిల్లలు వస్తారు, మీరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మీకు మంచి మగుడు వస్తారు, మీకు మంచి మగుడు వస్తారంటే వాళ్ళు సిగ్గుపడతారు. ఏంటది వీళ్ళు అస్తమానం ఇలా మమ్మల్ని తినేస్తున్నారు పట్టుకుని అనుకుంటారు. కానీ ఇంకొక 10 ఏళ్ళు పోయిన తర్వాత వివాహం అవ్వలేదు అనుకోండి, వాళ్ళు చాలా బెంగగా ఉంటారు మనసులో. ఏమిటో మా కర్మ, మాకు వివాహం లేదు. నేను ఎందరినో చూశాను వివాహం అవ్వలేదని బెంగ పెట్టుకుంటారు, చిన్నబుచ్చుకుంటారు 10 మందిలోకి రావడానికి. ఆల్ రైట్, వివాహం అయింది అనుకోండి, కడుపు పండకపోతే మళ్ళీ బెంగ పెట్టుకుంటారు, అయ్యో నాకు సంతానం కలగలేదు అని బెంగ పెట్టుకుంటారు. కాబట్టి ఈ మూడు మెట్లు ఎక్కితే ఒక పూర్ణత్వాన్ని పొందుతుంది స్త్రీ. ఈ మూడు మెట్లు, ఇంతకన్నా నేను ఎక్కువ సభలో మాట్లాడడానికి దాన్ని మీరు ఇష్టపడండి, ఎందుకంటే ఎందరో ఎన్నో విషయములకు చెందిన వారు ఇందులో ఉండొచ్చు, ఎన్ని వర్గముల వారు. ఎవరి మనస్సు నా మాట వల్ల ఖేదపడకూడదు. కాబట్టి ఈ మూడు మన శక్తి వల్ల జరగవు, అమ్మవారి అనుగ్రహం వల్ల జరుగుతాయి. ఆ తల్లి అనుగ్రహం ఉందా నడుస్తుంది. కాబట్టి వేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలల తోట బియ్యంబులుందు, గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెర్రసి. ఆవిడ గుజ్జనగూళ్లను వండిస్తూ ఉండేది. వండించి అంటే మన ఉండ్రాళ్ళు ఉంటాయి కదా, అలాంటివి వండించి ఆ వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్లిళ్ళు చేసి పెడుతూ ఉండేది. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెర్రసి. అసలు ఇందులో ఒక గమ్మత్తుందండి. పూర్వం అంటే ఇప్పుడు లేదనుకోండి, కానీ ఒకనకొకప్పుడు మన సంప్రదాయంలో ఏమిటంటే ఆడపిల్ల పుడితే తండ్రి తప్పకుండా ఒకటి తీసుకొచ్చేవాడు. ఏమిటి అంటే వంటిల్లు అని పూర్వం ఆట వస్తువుల పెట్టే ఒకటి ఉండేది. అందులో చిన్న మూకుడు, ఓ పొయ్యి, ఇంతంత పుల్లలు, ఇంతంత గరిట్లు, పాత్ర సామాను అన్నీ ఉండేవి. పిల్లలు కూడా ఏమడిగేవారంటే, నాన్నగారండి నాన్నగారండి నాకు ఇంటి సామాను కొనిపెట్టరా, ఇంటి సామాను కొనిపెట్టరా అని అడిగేవారు. ఏ విజయవాడ కనకదుర్గమ్మ గుడికో వెడితే ఆడపిల్లకి ఇంటి సామాను కొనిస్తే వాళ్ళు ఏమాడుకునేవారంటే, 4 ఆడపిల్లలు కలిస్తే 4 తాటాక బొమ్మలు చేసుకుని ఈ టైలర్ల దగ్గర కత్తిరించి వదిలేసిన వస్త్రాలు ఉంటాయి ముక్కలు, ఆ ముక్కలు తెచ్చుకుని పెట్లలో పెట్టి దాచుకుని చిన్న చిన్న ప్లాస్టిక్ పెట్లలో మా అమ్మాయికి 20 చీరలు ఉన్నాయి అని చెప్పి ఆ చీర అందంగా కట్టి ఆ తాటాక బొమ్మకు బొట్టు పెట్టి ఆ తాటాక బొమ్మను ఇలా తిప్పి దాని వెనక నుంచి చక్కగా ఇలా జడల్లి దానికి 2 కనకాంబరం పూలు చిన్ని పూలు పెట్టి మా అమ్మాయి ఎంత బాగుంటుందో, మా అమ్మాయి ఎంత బాగుంటుందో అని అలా పక్కింటి వాళ్ళని చెప్పి వాళ్ళ దగ్గర ఒక ఇల్లు వ్యవహారం ఉండేవి. వాళ్ళ అబ్బాయిని వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు నిన్నను ఇంట్లో చేసిన జంతికలు కొన్ని దాచుకునేవారు తర్వాత రోజు ఈ బొమ్మల పెళ్లిళ్లలో తినడానికి. మా బియ్యాలారు వస్తున్నారు ఇవాళ మా ఇంటికి మా అల్లుడు వస్తున్నాడని చెప్పి తినండి అని చెప్పి ఆ చిన్ని పళ్ళాల్లో జంతిక ముక్కలు వేసి పెడితే వీళ్ళు డాబు చేసేవారు. కొంచెం జంతిక ముక్కలు తినేవారు. ఏదో దెబ్బలాట వచ్చేది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు, అలా మీరు కలిసి ఉండాలి, అలా దెబ్బలాడుకోకూడదు, జంతికలు చదువుకోండి అనేవారు పెద్దవారు. కాబట్టి చిన్నతనం నుంచే ఒక అందమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవనం, ఆడపిల్ల అంటే ఇంటినంతటినీ
చక్కగా సముదాయించగలిగిన శక్తి, ఒక ఓర్పు, ఒక మాటకి తొందరపడిపోయి తిరిగి పది మాటలు అనకపోవడం, ఇలాంటి లక్షణాలు సంస్కృతిలో ప్రూది చేసేవారు. కాబట్టి ఆటయందు కూడా అంత సంస్కారాన్ని నిక్షేపించేవారు. అసలు ఇప్పుడు మీరు ఏ కొట్టుకైనా వెళ్ళి ఇంటి బొమ్మ ఉందా అని అడిగారనుకోండి, పిచ్చాన్ని చూసినట్టు చూస్తారు. ఇది ఇంకా ఏ లోకంలో ఉన్నాడు, ఏ కాలంలో ఉన్నాడు, ఇంకా ఇళ్ల బొమ్మలును ఆ పొయ్యిల బొమ్మలు ఇవి ఎవరు ఆడుతున్నారు సార్ ఇంకాను అని అడుగుతారు. ఇప్పుడు అసలు లేవు. అంటే ఇవాళ సంస్కృతి ఇలా నాశనం అయిపోవడానికి కారణం అదే. మన ఆటలు ఏది పెట్టినా పనికిమాలిన ఆటలు పెట్టడం మన వాళ్ళకి తెలియదు. మన వాళ్ళు ఏ ఆట ఆడినా ఆట ఎందు కూడా సంస్కృతి. పిల్లలందరూ కూర్చుంటే పరమపద సోపాన పటము అంతే వాళ్ళు ఆడుకున్నది. అనేక మంది దేవతలు, దేవతల్లో తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి వాడు ఆ దేవతల్లోనే తిరుగుతున్నాడు అనుకోండి, మధ్యలో ఒక విరాట్ స్వరూపం ఉండేది, వాడు ఇద్దరు దేవతల వెనకాల ఉండేవాడు, మూడు పడలేదనుకోండి, పడకపోతే ఈ దేవతల్ని దాటి వెళ్ళిపోయేవాడు, వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావాలి అట్నుంచి. కేవలం దేవతాస్వరూపాన్ని పొందితే అది మోక్షం కాదు ఎప్పటికీ. అంటే ఎంత గొప్ప మాటలు మాట్లాడేవారండి వాడు, ఆఖరికి రెండు పడేది, అయితే మూడు పడేది, పడితే పరబ్రహ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. అమ్మయ్యా నేను పండిపోయానని ఇవ్వడు. పండిపోవడం ఏంటంటే పంటలు వేసుకుంటున్నామనేవారు. ఇలా అందరూ వేస్తే వీడు ఒక్కడే ఇలా అంటే వీడు పండిపోయాడనేవారు, వీడిని వదిలేయండి అనేవారు. పండిపోయాడంటే వాడు జ్ఞానసిద్ధి పొందాడు అని. ఆటలో మాటలో సంస్కృతి ఈశ్వరానుసంబంధము అంత చక్కగా కలిపి నడిపేవారు. ఈశ్వరుణ్ణి పక్కన పెట్టి ఆట కూడా ఉండేది కాదు. ఇవాళ ఏదైనా చేయొచ్చు, ఈశ్వర సంబంధం మాత్రం ఉండదు. ఇలా చూపించిన సంబంధాలే ఉంటాయి. ఇంత వెర్రి సంస్కృతి పెరిగిపోయింది కాబట్టే దేశం ఇలా నశించిపోయింది. రోజు రోజుకి ఇంత అభద్రతాభావం పెరిగిపోవడానికి కారణం దీనివల్లే వస్తుంది. కాబట్టి అసలు మన మతం అనేటటువంటిది వ్యాప్తి చెందాలి అంటే నాకు అనిపిస్తుంది, నేను ఒక పరమ సత్యం చెప్తున్నాను ఇవాళ, రాబోయేటటువంటి రోజుల్లో సనాతన ధర్మమును నిలబెట్టగలిగిన వారెవరు? ఎవ్వరూ కాదు. మేము ఎంతంత గొప్పగా మత ప్రచారానికే ఉన్నామని చెప్పుకున్నవాడు కూడా అది చెయ్యలేడు. మరి ఎవరు చేయగలరు? ఆడవాళ్ళొక్కరే చెయ్యగలరు. ఎందుకు చేయగలరు? 1000 మంది బయట 1000 మాటలు చెప్పనివ్వండి, పిల్లడు నమ్మడు. అమ్మ ఏది చెప్పిందో అది నమ్ముతాడు వాడు. నాన్నా వాళ్ళు నీ చేతిలో ఏదో పెడతారు, తీసుకో, నిన్నేదో చదవమంటారు, చదువు, కానీ నీ స్వామిని నువ్వు మర్చిపో. నువ్వు లోపల మన సనాతన ధర్మమును, మన మతాన్ని, మన వైభవాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండు అని తల్లి బిడ్డడికి చెప్పడం వచ్చిన నాడు మన సనాతన ధర్మమునకు ఎదురు ఉండదు. దాన్ని నిలబెట్టగలిగినది తల్లి ఒక్కతే. అందుకే మళ్ళీ ఎప్పుడైతే మనం పెళ్లి కాని ఆడపిల్లల్ని, యుక్త వయస్సులో ఉన్న వాళ్ళని, గృహిణుల్ని గౌరవించి వాళ్లకి మర్యాద ఇచ్చి వాళ్ల చేత పిల్లలకి చెప్పడం నేర్పిస్తామో అప్పుడు మాత్రమే సనాతన ధర్మం నిలబడగలుగుతుంది. అది నా విశ్వాసం. కాబట్టి ఆవిడ ఆడుకున్నా కూడా రుక్మిణీదేవి ఎంత అందమైన ఆట ఆడిందో చూడండి. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి, తనొక్కత్తి ఉండుకు తినడం గృహిణికి ఉండవలసిన లక్షణం కాదు. ఆడపిల్ల ఓన రెండు, ఓ ఇంట్లో ఇద్దరుంటే భార్య భర్త పూర్వం ఇద్దరికీ అని బజ్జీలు వేసుకునేవారు కాదు. ఎందుకైనా మంచిదో నలుగురికి వేయండి, రెండు అరటికాయలు తీసుకురండి అనేవారు. ఎందుకే మన ఇద్దరమే కదా ఉన్నాం, ఒక అరటికాయ తెస్తే అరటికాయ బజ్జీలును అరటికాయ కూర చాలదా అంటే ఎవరైనా వస్తే ఆ టైంకి, అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టి మనం తినాలి తప్ప వాళ్ళు వచ్చేటప్పటికి వంటింటి తలుపేసేయడం, ఈ బజ్జీలు తీసుకెళ్లిపోయి ఓ గిన్నెడుగుని పెట్టేయడం, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు తిందాం అనుకోవడం, ఈ సంస్కృతి ఎక్కడుండాలండి? ఇలా పెట్టడం అన్నది ఇంట్లో ఎలా వస్తుంది? ఆడదాని నుంచి వస్తుంది. ఒరే మనం అలా వండుకోకూడదు నాన్న, గబుక్కున ఎవరైనా రావచ్చు, నలుగురం కలిసి తినాలి. తల్లి వండుతోంది అనుకోండి, తల్లి దగ్గర నుంచి కొడుకు వస్తుంది, కొడుకు దగ్గర నుంచి కోడలు కెడుతుంది, కోడల దగ్గర నుంచి మనవల కెడుతుంది. గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించి చెలువ మెరసి, ఎప్పుడో రుక్మిణీదేవి వండి పెట్టిందండి నేను పురాణం చెప్పాను అనుకోండి, మీకు నాకు ఏమిటి ఉపయోగం? మీరందులో యు షుడ్ డ్రా ఇన్స్పిరేషన్ ఫర్ ద ప్రజెంట్ డేస్ కాంటెక్స్ట్. ఇవాల్టి రోజు ఉన్న సందర్భానికి, సమాజానికి ఉపయోగపడే స్ఫూర్తిని మీరు పొందగలిగి ఉండాలి. కాబట్టి గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి, రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకు నొప్పొదివెట్టు. ఆ తల్లి ఆడవాళ్లు చేసేటటువంటి పనులు పరమ సౌకుమార్యంతో కూడుకున్నవై ఉంటాయి.
లతలకు తీగలకు చక్కగా పందిరి వేసేదిట. ఇది ఒక గమ్మత్తైనటువంటి లక్షణం. ఎందుచేత అంటే మీరు పందిరి వెయ్యలేదు అనుకోండి, పందిరి వెయ్యకుండా పాదు పెట్టారనుకోండి, ఆ పాదు నశించిపోతుంది. శ్రద్ధ అన్నది ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? నీరు విత్తు పెట్టి నీరు పోయవద్దు. అదేమిటండి విత్తనం పెట్టి నీరు పోయకపోవడం ఏంటి? నీరు పోసి విత్తనం పెట్టు, లేకపోతే ఆ విత్తనాలు ఎండిపోతాయి. కాబట్టి ముందు నీరు పోసి తర్వాత విత్తనం పెట్టు. విత్తు పోసి నీరు పెట్టవద్దు, నీరు పోసి విత్తు పెట్టు. అలాగే మొక్క వేసి పందిరి వేయవద్దు. నువ్వు మల్లె తీగ కొంచెం పెరుగుతుండగా పందిరేద్దాం అనకు, మల్లె మొక్క పాతుతుండగానే ముందు పందిరి, అది అల్లుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నువ్వేదో పని మీద వెళ్ళిపోతావు, ఆ పందిరి అల్లుకోవడానికి అవకాశం లేక పాడైపోతుంది. కాబట్టి ఇది ముందు చూపు, ఇది భద్రతాభావం, ఇది లోకానికి కావలసినటువంటి ఆలంబనాన్ని ఇవ్వడంలో అమ్మవారి అనుగ్రహం. కాబట్టి బాహ్యమునందు చాలా లాలిత్యముతో కూడిన సౌకుమార్యముతో కూడినటువంటి పనిని చెయ్యడం, చక్కగా అంతఃపురంలో చక్క చక్కటి తీగల్ని పెంచి పెద్ద చెయ్యడం. కాబట్టి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రోదివెట్టు, సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి విషయాల్లో ఇదొకటి. ఆవిడ ఎప్పుడు ఊయలలు ఊగుతూ ఉంటుంది, సహజం కదా. నేను తరచు చెప్తూ ఉంటాను, అన్నమాచార్య స్వామి వారు దొప్పి పొడిచారు, అలల చంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. అమ్మవారికి స్వామితో కలిసి ఊంజల్ సేవని పొందడం అంటే ఆవిడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి సేవ. పైగా విశేషించి కన్యపిల్లలు ఉయ్యాలలు ఊగడం అనేటటువంటిది ఒక చక్కటి సంప్రదాయంగా పూర్వం ఉండేది. అందుకే ఒక ఉండ్రాళ్ల తద్ది వచ్చిందనుకోండి, ఒక అట్ల తద్ది వచ్చిందనుకోండి, పెద్ద పెద్ద చెట్లకి ఉయ్యాలలు వేసేవారు. వేస్తే ఈ ఆడపిల్లలందరూ ఊయలలు ఊగుతూ ఉండేవారు. ఎందుచేత అంటే వాళ్ళకి శరీరానికి ఒక మంచి వ్యాయామం ఉండాలి. ఆ ఊయలు ఊగేటప్పుడు పెద్ద పెద్ద ఊగులు ఊగుతూ కాళ్ళు భూమికి తాటించి పైకి లేచి చేతులు ఇలా పట్టుకుని ఇలా వంగిపోయి కాళ్ళు నిటారుగా పెట్టి ఆ ఊగుతూ ఉండడంలో ఒక గొప్ప వ్యాయామం. దృష్టి కేంద్రీకరణ, జారిపోకుండా ఉండడం, ఒక నిలబడగలిగినటువంటి స్థితి, ఇవన్నీ అలవాటయ్యేవి. ఎదర ఎదర వాళ్ళు ఈ సృష్టిని పెంచవలసి ఉంటుంది. ఆ సృష్టిని పెంచవలసినటువంటి సమయంలో కావలసినటువంటి శరీర దారుఢ్యం అప్పేది, మానసికోల్లాసం పొందేవారు. ఊయల ఊగడంలో ఎంత మనస్సుకు ఆనందమో, ఎంత మనస్సు ఆనందమైతే అంత ఆరోగ్యం మనస్సుకు ఉంటుంది. ఎంత ఆరోగ్యవంతమైన మనస్సు దేహం, అంత గొప్ప గర్భాలయం అవుతుంది బిడ్డలకి. కాబట్టి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రొదివెట్టు, సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికలనూగు. సారికాకీర పంక్తికి చదువు చెప్పు, బర్హి సంఘంబులకు మురిపములు గరపు, మందమరాళములకు చూపు మందగతులు. ఆ తల్లి చిలుకలకి పలుకులు నేర్పుతుండేది, ఒక అందమైనటువంటి ప్రక్రియ. ఆ చిలుకల్ని, రామ చిలుకల్ని తీసుకొచ్చి వాటికి ఒక మంచి మాటలు నేర్పితే అవి మంచి మాట మాట్లాడతాయి. ఒక చోట ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. వెనకటికి ఒక ఆయన రెండు చిలుకలు కలిపమ్ముతున్నాడు. ఒక చిలక 10,000, ఒక చిలక 10 రూపాయలు, కానీ రెండు ఒక్కలా ఉంటాయి. కానీ రెండు చిలకల్ని విడివిడిగా అమ్మను, రెండు చిలకల్ని కలిపి పుచ్చుకోవాలంటున్నాడు. అందరూ నీ మొహం ఇచ్చా 10 రూపాయల చిలక కొనుక్కుంటాం ఇమ్మంటే అలా ఇవ్వననేవాడు. ఇవి రెండు చిలకలు కూడా తెల్లవారకట్టే మాట్లాడతాయి, ఈ రెండు చిలకలు తెల్లవారకట్ట మాట్లాడతాయి, మీరు విందురు గాని. కానీ 10,000 10 రూపాయలు ఇస్తే రెండు చిలకలు ఇస్తా, 10 రూపాయలు కో చిలకని ఇవ్వను, 10,000 కో చిలకని ఇవ్వను, రెండు చిలకలు కొనుక్కోవాలనేవాడు. వీడికి ఏం పిచ్చావిర్రా అని వెళ్ళిపోతున్నాడు. రాజుగారు మారువేషంలో వెడుతున్నాడు, ఇందులో ఏదో గమ్మత్తుండు ఉండాలి అని రెండు చిలకలు కొనుక్కున్నాడు. కొనుక్కుని మొట్టమొదటి రోజు 10,000 రూపాయల చిలక, ఇప్పుడు ఎక్కువ పెట్టి కొనుక్కున్న దాని మీద మోజు ఉంటుంది కదండి, దాన్ని అంతఃపురంలో తను పడుకున్న శయనాగారంలో తగిలించుకున్నాడు. ఏమంటుందో చూద్దాం, 10,000 రూపాయలు పెట్టి కొన్నాను కదా అనుకున్నాడు. అనుకుంటే తెల్లవారుజామున రాజు ఇంకా నిద్రలో ఉండగా 3-4 మధ్యలో ఆ చిలక కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటోంది అని సుప్రభాతం పాడుతోంది. రాజుకి తెలివచ్చింది, అబ్బా ఎంత బాగా పాడుతోందిరా చిలక అని పరమోల్లాసంతో లేచాడు.
ఆ రోజంతా వ్యవహారాలు చాలా బాగా చక్కబెట్టగలిగాడు. ఆ సుప్రభాతంతో లేచాడు. మరునాడు 10 రూపాయల చిలకం తగిలించండి రా అన్నాడు. 10 రూపాయల చిలకం తగిలించాడు. అది నీ మొహం ఏడ్చ దుర్మార్గుడ, దున్నపోతులా నిద్రపోతున్నావు అంటోంది. రాజుకి తెలివచ్చింది, మహాగ్రహం పొందాడు. వందీ మాగధి మొదలైన వాళ్ల స్తోత్రంతో లేవడం అలవాటు పడినవాడు ఈ దిక్కుమాల చిలక దీన్ని తీసుకెళ్లి పీక కోశి అవతల పారేయండి, దీన్ని నమ్మిన వాడిని తీసుకురండి అన్నాడు. అంటే ఈయన వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆయన అడిగాడు, నువ్వు ఎందుకు అమ్మేవరా ఈ చిలక, నాకు అర్థం కాలేదన్నాడు. మహారాజా, ఇది తెలియాలని అమ్ముతున్నాను రెండూ కలిపి. ఎందుకో తెలుసా, రెండూ చిలకలే, రెండింటిది ఒకే ఉపాధి, రెండూ చిలుక సంతానమే. ఒక చిలుక చిన్నతనంలో ఒక మహాభాగవతుల యొక్క ఇంటిలో చేరి వాళ్ళ దగ్గర పెరిగింది. వాళ్ళెప్పుడు భగవత్ సంబంధమైన మాటలే పలికారు. ఈ చిలుకకి ఇది వచ్చాయి. ఇంకొక చిలక ఒక భయంకరమైన సంస్కృతి కలిగిన వాడి దగ్గర పెరిగింది. వాడి మాటలే దానికి వచ్చాయి. చిలుక పలుకుతోంది ఇంట్లో అంటే చిలుక కాదు పలుకుతున్నది, ఇంట్లో వాళ్ళ సంస్కారం చెప్తుంది. మీరు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న ఫోటోలు ఇంటే అయిన సంస్కృతి చెప్పేస్తాయి. కదా, అమ్మవారు చిలుకలకి పలుకులు నేర్పుతోంది అంటే అమ్మవారి చేత పలుకులు నేర్పబడిన చిలుక ఎటువంటివి నేర్పబడితే వ్యాస భగవానుడు పోతన గారు రాస్తారు. కాబట్టి ఆ సంస్కృతి నేర్చుకోవాలి. అమ్మవారు ఎంత లాలిత్యంతో కూడిన పనులు చేసిందో, ఎంత అందమైన పనులు చేసిందో, బరిహిసంఘములకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు. బాబా ఈ పద్యం మీద తీసేసుకునేట్టుంది సమయాన్నంతటినీ. అందుకని ఆవిడ హంసలకి నడకలు నేర్పేది. నిజమే, మనం మహాజ్ఞానులైన వాళ్ళని పిలిస్తే పరమహంస పరివ్రాజకాచార్య అని పిలుస్తూ ఉంటాం. పరమహంస అంటే జగత్తుని విడిచిపెట్టి బ్రహ్మమును చూడగలిగినటువంటి వాడు, నీటిని విడిచిపెట్టి పాలని స్వీకరించగలిగినది హంస. వాళ్ళు తమ ఊపిరిలో నిరంతరము అమ్మవారి పాదములకు ఉండేటటువంటి మంజీరుముల సవ్వడిని వింటూ ఉంటారు. కాబట్టి అమ్మవారి నడకలు హంసలకు నడకని నేర్పుతాయి. అందుకని ఆ అమ్మవారి నడక హంసలకి నడక నేర్పింది అని, అటువంటి నడక కలిగినటువంటి తల్లి అని ఆ రుక్మిణీదేవి యొక్క సౌశీల్యాన్ని వర్ణన చేశారు. ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవాను వివాహం చేసుకోవాలి అని మనస్సునందు నిర్ణయం తీసుకుంది. ఇటువంటి నిర్ణయం ఒక కన్య ఎందుకు తీసుకోవలసి వచ్చింది? పెద్దవాడు తండ్రి గారు ఉన్నారు, ముందు పుట్టిన వాళ్ళు 5 అన్నలున్నారు. ఇంతమంది లోకంలో ఉండగా ఒక్క కృష్ణుడి మీదకే మనసు ఎందుకెళ్ళింది ఆవిడికి అంటే, పోతనగారు వెంటనే ఒక మాట చెప్పారు. భీష్మకుడి ఇంటికి, తండ్రి గారింటికి ఎప్పుడూ భాగవతులు వస్తుండేవారు, భగవద్భక్తులు వచ్చేవారు. ఆ వచ్చిన భక్తుల్ని ఆదరణ చేస్తుండేవాడు భీష్మకుడు, వాళ్ళందరితో మాట్లాడేవాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏది మాట్లాడతారు? భాగవతులైన వాళ్ళు దేని గురించి మాట్లాడతారండి? ఏ సినిమా రిలీజ్ అయింది, ఏది 365 రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లలో ఆడింది, వాళ్ళకెందుకు? వాళ్ళకి అది ఆ సంబంధం ఉండదు, వాళ్ళది మాట్లాడను మాట్లాడరు. వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధం మాట్లాడతారు. కాబట్టి ఏమయ్యా, ఈ లోకంలో ఈ కాలములో మన మాంసనేత్రముతో చూడదగిన వాడై పరమాత్మ ఆవిర్భవించాడు. కృష్ణ పరమాత్మగా దినదిన ప్రవర్ధమానం అయ్యాడు. కంస సంహారం చేశాడు, ద్వారకానగర నిర్మాణం చేశాడు, తనని నమ్ముకున్న వారందరినీ రక్షించాడు అని కృష్ణుడి యొక్క కథలు వాళ్ళు చెప్తున్నారు. భీష్మకుడు వింటున్నాడు. పిల్ల మనస్సు ఎవరి యందు చేరింది? కృష్ణుడి యందు చేరింది. అది నువ్వు రుక్మిణీ కళ్యాణం కథగా వింటే నీకు వచ్చే ప్రయోజనం తక్కువ. నీ ఇల్లు ఎలా ఉండాలో నువ్వు చూసుకోవాలి. నీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరై ఉండాలి? నీ ఇంటికి వచ్చేవాడు 15 నిమిషాలు మాట్లాడితే కనీసంలో కనీసం 1-5 నిమిషాలు భగవత్ సంబంధమో, పిల్లలు విన్నా పనికొచ్చే మాటలో మాట్లాడేవాడై ఉండాలి. అంతేకాని ఇంటికి వచ్చేటటువంటి వాడల్లా లౌకికమైన విషయాలు, పనికిరాని విషయాలు, వాడి మీద గోలా, వీడి మీద గోలా తప్ప అసలు పనికొచ్చేవి మాట్లాడడమే ఇంట్లో అలవాట్లేదనుకోండి, అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది. రేపు పొద్దున వాళ్ళకి ఎవడైనా భగవంతుడి గురించి మాట్లాడేవాడు వచ్చాడనుకోండి ఇంటికి, వాళ్ళకి అది పెద్ద అబ్బా ఏమిటండి బాబు తినేస్తున్నాడు బుర్ర, ఈయన ఎవరు తొందరగా వెళ్ళిపోతే బాగుంది, టీవీ పెట్టుకుందాం అంటారు. ఏమైపోతుంది, ఆ సంస్కృతి లేదు. అదే ఒక ఇంట్లో పిల్ల ఉందనుకోండి, ఆ ఇంటి ఆయనకి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారంటే ప్రాణం. ఆయన తెల్లవారు లేచి రాత్రి వరకు 50 మాటలు పరమాచార్య స్వామి వారిని చంద్రశేఖర్లు అస్తమానం తలుచుకుంటాడు. ఆ పిల్ల ఎక్కడో కాలేజీకి వెళ్ళింది,
ఎవడో ఒక ధూర్తుడు చంద్రశేఖర బ్రహ్మాచారి స్వామి గురించి చిన్న మాట తక్కువ చేసి మాట్లాడాడు, ముఖం ఎర్ర పడిపోయే, నీకేం తెలుసు చంద్రశేఖర బ్రహ్మాచారి స్వామి గురించి అని ఈ అమ్మాయి కలియబడి మాట్లాడేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ముక్కును వేలేసుకుంటారు, ఈ పిల్లకి చంద్రశేఖరుల గురించి ఈ విషయాలు ఎలా తెలుసు, ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి? ఇంటి మాటలు గొప్ప సంస్కృతిని నేర్పుతాయి. మీరు కొన్ని కొన్ని ఇళ్లలో చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ చిన్న పిల్లలు చక్కగా ఊపిరి కూడా ఇంకా ఎక్కువ తీయలేరు వాళ్ళు. ఓం జాతవేదశేషు నవామ సోమమరాతి యతో నితహాతివేద అనలేడు వాడు. ఓం జాతవేదశేషు నవామమరాతి తో నిదహాతివేద అని ఐదు మాటలు ఊపిరి తీసి చెప్తాడు. ఎలా వచ్చింది వాడికి అది అంటే, తండ్రి రోజు పూజామందిరంలో పరవశించి చదువుతాడు, అది వాడి చెవిన పడి చిన్నతనంలో వాడికి వచ్చేసింది. మీరు ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఏమీ తెలియని పిల్లలు, వాళ్ళకి ఇంకా ఉపనయనం అవ్వదు, వాడు తాత తాత నేను చేస్తానే అని వాడు పాత్ర తెచ్చుకుని ఆచమనం చేయడం, ఇలా విభూతి ఎట్టుకోవడం, ఓ ఇంత బొట్టెట్టుకోవడం, చిన్న చిన్న పిల్లలకు అలవాటు అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ సంప్రదాయం? ఇంటి ఆయనకు అలవాటు. తాతగారి ఒళ్ళో కూర్చుంటే పిల్లాడు ఆడుకుంటూ వచ్చి ఆ తాతగారు పొద్దున్న లేవగానే సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. వాడు పరిగెత్తుకొచ్చి తాతగారి ఒళ్ళో కూర్చుంటే వాడు రోజు చూసేది ఏమిటంటే తాతగారు ఆచమనం చేయడం, అర్ఘ్యం ఇవ్వడం, తాతగారి విభూతి ఎట్టుకోవడం, బొట్టెట్టుకోవడం. వాడు తాతగారి దగ్గర కూర్చొని, తాతగారండి తాతగారండి ఏంటండి ఇదంతా అంటాడు. విభూతి నాన్న తాతగారండి ఇది ఏంటి అంటాడు. బొట్టు నాన్న పెట్టుకోవాలి అంటాడు. తాతగారు చెప్పగా వాడి మనస్సుకి ఎక్కుతుంది. అమ్మని అడుగుతాడు, అమ్మ తాతగారు ఏంటమ్మా పెట్టుకుంటారు, తాతగారులా నువ్వు పెట్టుకోవాలి నాన్న అంటుంది. తాత పిచ్చాడు నువ్వు పెట్టుకోకండి అనుకోండి తల్లి, పెట్టుకోడు వాడు. నేను అందుకుంటున్నాను తల్లి ఎంత శక్తివంతురాలో, కాబట్టి తల్లి కూడా అవును నాన్న నువ్వు తాతగారులా పెట్టుకోవాలి నాన్నగారులా పెట్టుకోవాలని అనుకోండి, వాడు ఎంతటి వాడిని ఎదిరిస్తాడు. నోరుమూయి నీకేం తెలుసు విభూతి గురించి, నీకేం తెలుసు బొట్టు గురించి, పెట్టుకుంటాం మేము అంతే అంటాడు. కాబట్టి వాడు చక్కగా విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని తిరుగుతాడు. ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో వచ్చేటటువంటి మనుష్యులను బట్టి వస్తుంది. నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఎప్పుడూ టీపాయి మీద ఉండేటటువంటి యాష్ట్రే నిండిపోయి గంటకోసారి దులపాల్చిన గొప్ప ఇల్లు అనుకోనిది, నీ ఇంట్లో కొడుక్కి ఎవరు నేర్పక్కర్లేదు, వాడు తెచ్చుకుంటాడు పెట్లు పెట్లు. ఇంటి యాష్ట్రే నిండడం అలవాటైన ఇల్లు తప్ప ఆ ఇంటి ఒక్క కబోర్డ్లో రామాయణం కనపడదు, భాగవతం కనపడదు, భగవద్గీత కనపడదు. పేకముక్కల డబ్బాలు, నిండిపోయిన యాష్ట్రీలు, ఎర్రబడిపోయిన కళ్ళతో నిద్రలేచే యజమాని, చొక్కా కూడా వేసుకోకుండా ఓ నిక్కరేసుకుని ఎంతసేపు, ఆ 60 ఏళ్ళు వచ్చిన నిక్కర్ల సాంప్రదాయం సిగ్గు లేకుండా ఓ నిక్కరోటి వేసుకుని కాలు మీద కాలేసుకుని 9 ఇంటి వరకు పేపర్ చదివి చూస్తున్నారని సిగ్గు కూడా లేకుండా బాల్కనీలో నిలబడి వీధుల్లో వెళ్లే వాళ్ళందరూ చూస్తుంటే మొహం కడుక్కోవడం. అప్పుడు వీడు బాత్రూంలో 2 నిమిషాల స్నానం, గబగబ బట్టలు వేసుకోవడం, టిఫిన్ తినేయడం, అన్ని 1 నిమిషం. ఒంటికి మాత్రం 70 స్నోలు, 80 ఫెయిర్ అండ్ లవ్లీలు. ఎవరిని ఉద్ధరించడానికి ఇక్కడ ఏది శౌచం, నువ్వు ఎవరిని ఉద్ధరిస్తావు? ఏది సంప్రదాయం, ఏది సంస్కారం? ఎవడి కోసమో చెప్పట్లా, నిన్ను బాగుపడ్డానికి చెప్పమంటోంది శాస్త్రం. కాబట్టి నీ ఇంటికి వచ్చే వాళ్ళని బట్టి నీ పిల్లల పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఒకనాడు నువ్వు కూడా యాస్ట్రీలోకి విసిరివేయబడతావు కొడుకు చేత, ఎందుకంటే ఈ సంస్కారం పిల్లాడికి అలవాటు అయిపోతావు. ఇంటికి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు రావాలంటే నువ్వు అలాంటి వాడి అయితే అలాంటి వాళ్ళు వస్తారు. అలా ఎందుకు వస్తారు వాళ్ళు? నువ్వేమో పనికిమాలిని తిరుగుడు అంతా తిరుగుతుంటే నీ ఇంటికి భాగవతులు వస్తారా? వాళ్ళ కర్మ వాళ్ళకేం పట్టిందని వస్తారు వాళ్ళు? వాళ్ళు రారు. వాడు విష్ణు సహస్రం చేసుకుని ఇంట్లో కూర్చుంటాడు. వాడికి ఏం కర్మలు వస్తాడు? ఊరక రారు మహానుభావ, ఊరక రారు మహాత్ములు వా రథముల ఇంట్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అన్నాడు నందుడు. గర్గుడు వస్తే ఆ నేను ఆ ఆఖ్యానం పక్కన పెట్టేశాను టైం లేక నామకరణం చేసినప్పుడు. కాబట్టి నీ ఇంటికి వచ్చే వాళ్ళని బట్టి నీ ఇంటి సంప్రదాయం అలవాటు పడుతుంది, నీ ఇంటి సంస్కారం అలవాటు పడుతుంది. నీ ఇంట్లో పిల్లకి రుక్మిణీ కళ్యాణం పద్యాలు వచ్చా అని పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పాట పాడడం వచ్చా, వంట చేయడం వచ్చినా, ఈ దిక్కుమాలిన గోళంతా ఎందుకంటే రుక్మిణీ కళ్యాణంలో పద్యం వచ్చామ్మా నీకు పద్యం అని అడిగారు అనుకోండి, రుక్మిణీ కళ్యాణ రుక్మిణీదేవి అంటే ఎవరంకలు ఈ మధ్య కొత్త యాక్ట్రెస్ అని అడిగింది అనుకోండి, నేనైతే నా కాళ్ల మీద పడ్డా నేను సంబంధం చేసుకోను. ఒకవేళ నా కొడుకు చేసుకుంటే నువ్వు దూరంగా ఉండని చెప్తాను. ఎప్పుడైనా రా ఒకసారి చాలు, అలా నేనే సంబంధాలు వదిలేస్తానన్నా, ఎప్పుడైనా రండి చాలు గెస్ట్ యాక్టర్గా, మీరు నాతో కలిసి లేదా నీ నా కోడలను అలా మార్చాక రా నా ఇంటి. తప్ప రుక్మిణీదేవి కొత్త యాక్టర్ ఏమో అన్న వాళ్ళు అన్న కోడలతో నేను సర్దుకోలేను, కష్టం అని చెప్తాను. కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో పద్యం రాని కోడలు ఏమిటండి? నాన్సెన్స్, అది బరువు దేశానికి.
రుక్మిణీ కళ్యాణంలో పద్యం రావక్కర్ ఆడపిల్లకి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులను రాదు, పెద్ద కోడలుగా వచ్చి నీ ఇంటిని ఉద్ధరిస్తుంది. అది కట్నం తీసుకొచ్చింది, కాలు పెట్టినతోనే కాంతుని మెడవిర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జనపరుడైన పొరుగు పుల్లమ్మ కాపురముమిచ్చి ప్రాణేశుడొకటి సల్పగతానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మనుచులేచి విభుడందులకు నేని విసిగి ఒక్కటయన పెళ్ళు పెళ్ళున పదివేలు గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టయన్న బావికి ఏటికి నివడి పరుగులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే. ఈ సంస్కృతి విచ్ఛిన్నం కావాలి, సంస్కృతి పెరగాలి. ఇంటి అది ఆడపిల్ల తప్పని నేను చెప్పట్లేదు. నీ ఇంటికి నువ్వు ఎప్పుడైనా భాగవతులు రాణిస్తే కదా, ఓ రుక్మిణీ కళ్యాణం అవుతోందంటే నీ పిల్లని తీసుకెడితే కదా, ఇచ్చిన రుక్మిణీ కళ్యాణం పద్యాలు నేర్చుకోవే అని నువ్వు చెప్తే కదా, ఆ పిల్లకి చదవడం రాకపోతే నువ్వు కూర్చుని ఉన్నావు ఓ గంట నువ్వు ప్రాక్టీస్ చేసి నేర్పితే కదా. వాకాటి పాండురంగారావు పాండురంగారావు చెప్పినప్పుడు నువ్వే జాతికి పెద్ద బరువు, నీ పిల్లలకి సంస్కృతి నేర్పాలని నీకు లేదు, ఎలా వృద్ధిలోకి వస్తారు? ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి. పోతన గారికి లాలిత్యంగా మాట్లాడడం వచ్చు, నాకు కఠినంగా మాట్లాడడం వచ్చు. కాబట్టి పోతన గారైతే లలితంగా మాట్లాడారు. ఇంటికి వచ్చినటువంటి భాగవతుల మాటల వలన కృష్ణ పరమాత్మ యందు హృదయము కుదురుకొనినది, ఆయననే వివాహం చేసుకోవాలని మహాతల్లి రుక్మిణీదేవి మనస్సు యందు నిర్ణయించుకున్నది. అలా నిర్ణయించుకోవచ్చా కన్యా అంటే, ఇప్పుడిప్పుడు లోకంలో వస్తున్నటువంటి మాట మీరు అప్పటి మా సంప్రదాయానికి వాడితే నేను ఒప్పుకోను. నేను ఒక రోజున చెప్పాను, ఈరోజు ప్రేమిస్తున్నామన్న మాట తప్పు మాట. ప్రేమిస్తున్నాం కాదు, కామిస్తున్నాం అనాలి. మభ్యపుచ్చడానికి ప్రేమిస్తున్నాం అంటున్నారు. ప్రేమ లేదది, అది కామము, అది కేవలము కామము. లేకపోతే అంత డిజాస్ట్రస్గా అంత ప్రమాదకరంగా ఉండదు పరిస్థితి. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది తప్ప ఇలా పిచ్చ పిచ్చ వేషాలు విర్రి విర్రి వేషాలు ఉండవు ప్రేమ పేరుతో. అది ప్రేమ కాదు కామం. కానీ మేము కామించుకుంటున్నామని చెప్పడానికి సిగ్గుపడి వాడు ఒక తప్పు మాట అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. నిప్పు చేత్తో పట్టుకుని నీరు పట్టుకున్నాను అంటే ఎంత అబద్ధమో. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కామిస్తూ ఉండడం అంత అబద్ధం. వాడు కామిస్తున్నాడు ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. అది శాస్త్రమునందు నేనైతే అంగీకరించాను. అది దోషభూయిష్టమైనటువంటి మాట. ఒక చోట వాడవలసిన మాట ఇంకో చోట వాడి సమాజాన్ని భ్రష్టు పట్టించారంతే. కాబట్టి ధీరా కులవతి కన్యా, ధీరా అంటే ఆవిడ ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలుసున్నదై, ఇతపూర్వము ఏ పురుషుడికి తన హృదయములో స్థానం ఇయ్యనదై, కులవతి అయి ఆచారము సంప్రదాయము తెలుసున్నదై, కేవల కామముతో ఎవడో పురుషుణ్ణి పొందేద్దామన్న ప్రయత్నమున్నది కానిదై కన్యా. ఇతపూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడనటువంటి స్వరూపము కలిగినటువంటిదై, ఈనాడు ప్రతిబంధకములు వస్తుంటే వాటిని కాదని తనంత తాను యోగ్యత కలిగిన బుద్ధితో, పరిపక్వమైన బుద్ధితో, విన్నదాని చేత, చదివిన దాని చేత, అనుష్ఠాన బలము చేత ప్రతిబంధకములను తొలగించుకుని తన భర్తని తానిన్నుకున్నటువంటి స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొంది ఎందుకు అలా పొందుతుంది, ఎందుకు ఆ కథ అలా వెడుతుంది, మీకు నేను దాన్ని సరి అయినటువంటి పద్యం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు తల్లి బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారములు చేయగవారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిడ చాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచనందుడై. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు, ఇలాంటి పద్యం పోతన గారు తప్ప ప్రపంచంలో ఇంకోటి రాయడన్నారు. ఈ పద్యం చదవగానే చెప్పచ్చు ఇది పోతన గారు రచించారని అన్న. ఎంత గొప్ప మాట చూడండి, మత్త పుష్పంధియవేణి నిత్తు శిశుపాలున కంచు తలంచే అంధుడై. నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అటువంటి జుత్తు కలిగినటువంటి రుక్మిణీదేవిని అంధుడై, కళ్ళు లేనివాడై, పెద్దన్నగారైనటువంటి రుక్మి శిశుపాలునకిస్తానంటున్నాడు. అమ్మవారి జుత్తుకి రుక్మికి ఏమిటి ఆ నలుపుకి సంబంధం అంటే అంధత్వం చీకటి నలుపుని చూపిస్తుంది. అమ్మవారి జుత్తు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుత్తుకి ఒక లక్షణం ఉంది, అమ్మవారి జుట్టు నలుపు. కానీ నల్లని అమ్మవారి కబరీబంధాన్ని మీరు ధ్యానం చేశారనుకోండి, వచ్చే ఫలితం ఏమిటో తెలుసా అండి? ధునోతు నస్తులిత దళితేంది వరవనం అన్నారు శంకర భగవత్పాదులు సౌందర్యలహారలో. మొదట అభయమిస్తూ మాట్లాడారు, ధునోతు ఎగిరిపోతోంది నీ అజ్ఞానం అన్నారు. అదేమిటి, నల్లగా ఉన్నటువంటి కేశపాశాన్ని ధ్యానం చేస్తే ఉన్న అజ్ఞానం ఎలా పోతుంది? అంటే ధ్యానం చేసి చూడు, నీకు తెలుస్తుంది. అది నోటితో చెప్పేది కాదు. అందుచేత
ఇన్ని రోజులు కలిసి తోబుట్టువై రోజూ చూస్తున్నా, రుక్మిణీదేవి కేశపాశమును గమనిస్తున్నా, అమ్మవారి యొక్క స్వరూపమును, ఆవిడ భక్తిని, ఆవిడకున్న ధీరత్వాన్ని ఆవిడ మనస్సు ఎవరి ఎందుందో తెలుసుకోలేని మూఢుడు, అజ్ఞానము చేత కళ్ళు మూసుకుపోయినవాడు కాదు అంధుడు రుక్మి. అందుచేత శిశుపాలునకి స్థానన్నాడు. శిశుపాలుడెవరు? చేదిరాజు. చేదిరాజు అంటే చైద్యుడు. అమ్మవారు వాణ్ణి పేరు కూడా పెట్టి పిలవదు, చైద్యుడు అధమాథముండు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానని రుక్మి నిర్ణయం చేశాడు. ఆ శిశుపాలుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవడం కోసమని తరలి కన్యాదాత గారి ఇంటికి కూడా వచ్చేశాడు. ఆ రోజుల్లో కొద్దిగా కొన్నాళ్ళు సమయం పట్టేది, ఎందుకంటే ఏదో 10 రోజులు పెళ్ళిళ్ళు, 12 రోజులు పెళ్ళిళ్ళు ఇలా చేస్తుండేవారు. ఇంకా అమ్మవారిని పెళ్లి కూతురిని చెయ్యాలి. ఆ శిశుపాలుడు తాను పెళ్లి కొడుకు అయిపోతున్నానని మహాసంతోషంగా ఉన్నాడు. వాడితో వచ్చిన వాళ్ళెవరు? జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. అంటే వాడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించవచ్చు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నువ్వెవరో నేను చెప్పేస్తాను అంటారు. అలాంటి వాళ్ళందరితో కలిసి ఆ శిశుపాలుడు వచ్చాడు. వస్తే ఇప్పుడు తల్లి ఏం చెయ్యాలి? ఎలా ఇప్పుడు వివాహం జరగడం కృష్ణ పరమాత్మతో? కాబట్టి ఆవిడ అగ్నిద్యోతనుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించి ఆ పేర్లు పెట్టడంలో ఉందండి రుక్మిణీ కళ్యాణంలో గొప్పతనం అంతా. ఆయన పేరు అగ్నిద్యోతనుడు. ఆయన్ని పిలిచి ఒక మాట అంది, మహానుభావ, నేను శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలని అనుకున్నాను, కానీ నా అన్నగారైనటువంటి రుక్మి నన్ను తీసుకుని వెళ్ళి శిశుపాలుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని అనుకుంటున్నాడు. అందుచేత మీరు నేను రాసినటువంటి ఈ లేఖని పట్టుకుని వెళ్ళి ద్వారకా నగరంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకి అందించి నన్ను కృతార్థురాల్ని చేయవలసింది అని అడిగింది. వెంటనే అగ్నిజ్యోతనుడు ఆ లేఖని పట్టుకుని ద్వారకానగరాన్ని చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుడు వచ్చాడు అని తెలుసుకున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? అగ్నిజ్యోతనుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసున్న వాళ్ళ కృష్ణుడు ప్రవర్తించలేదు. మొట్టమొదట అసలు మీరెవరని అడగలేదు. బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన తేజస్సు చెప్పేస్తోంది. ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన స్నానం చేశాక ఆయనకి మధురాన్నములతో భోజనం పెట్టి ఆయన కూర్చున్న తర్వాత ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళొత్తుతూ, అయ్యా మీరు ఏ దేశమునకు చెందినవారు? మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా? బ్రాహ్మణుడకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం తృప్తితో జీవించుట. ఈశ్వరుడు తనకి ఏదిచ్చినా ఇది ఈశ్వరుడి చేత కృపచేయబడినది అని నమ్మి తృప్తితో వెళ్ళిపోయిన వాడు ఎవడుంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. అతృప్తి లేకపోతే వాడిని బ్రాహ్మణుడు అని పిలవడానికి సంకోచించవలసినదే అని దేవీ భాగవతంలో వ్యాసప్రోక్తం. నా సొంతంగా చెప్పట్లేదు, ఎందుకంటే యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అని వ్యాసుడు అంటాడు. అక్కడ అది చూడండి, యతీనాం భూషణం జ్ఞానం, యతి పురుషులము అని చెప్పుకున్న వాళ్లకు ఉండవలసింది ఏమిటి అంటే, మిగిలినవన్నీ ఎన్నున్నాయి పక్కన పెట్టండి, అస్తమానం మిగిలిన వాటి గురించి మాట్లాడిన వాడు యతిపురుషుడు కాదు. జ్ఞానము భూషణముగా ఉండాలి, వారు జ్ఞానముతో ఉండాలి, 10 మందిని జ్ఞానములోకి తీసుకెళ్ళాలి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ద్విజుడైనటువంటి బ్రాహ్మణుడు సంతోషోహి, దొరికిన దానితో సంతోషంగా ఉండాలి, మనస్సు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఈశ్వరుడు నన్ను వెన్నంటి ఉండగా నాకేం లోటన కలగాలి. సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం. శత్రువు ఇంతటి వాడు అనేటప్పటికి పారిపోయిన వాడిని క్షత్రియుడు అనరు, శత్రువు అనేటప్పటికి చంపడానికి పరిగెత్తినటువంటి వాడిని క్షత్రియుడు అంటారు. ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఇవి ఈ మూడు రకములైనటువంటి వాళ్ళకి పైకి కనపడనటువంటి భూషణములు అని చెప్పాడు వ్యాసుడు. ఇదే ప్రశ్న రుక్మిణీ కళ్యాణంలో కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుణ్ణి అడుగుతున్నారు. దొరికిన దానితో తృప్తి పడగలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి నేను పాద సంవాహనం చేస్తాను, ఆయన కాళ్ళు నేను పడతాను, ఆయన పాద ధూళిని నా శిరస్సును ధరిస్తాను, మీరు అటువంటి స్థితిలో ఉన్నారా అని అడిగి, మీరు ఏ దేశం నుంచి వచ్చారు, మీ ప్రభు ఎవరు, ఆయన జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నాడు, ఆ ప్రజలని కన్నబిడ్డలలా చూసే ప్రభు ఎవరో, అటువంటి ప్రభు అంటే నాకు ఇష్టమన్నారు. అంటే అగ్నిజ్యోతనుడు, నేను భీష్మకుడనబడేటటువంటి రాజు పరిపాలిస్తున్న కుండిన నగరం నుంచి వచ్చాను, రుక్మిణీదేవి నీకు ఇచ్చినటువంటి లేఖ తీసుకొచ్చాను, దీన్ని మీరు అవధరించండి అని ఆ లేఖనిచ్చారు.
ఇస్తే ఆ లేఖ తీసి పరమాత్మ చదువుతున్నారు. వివాహం కానటువంటి కన్నెపిల్లలు, కన్నెపిల్లలంటేనే వివాహం కాని వాళ్ళు, ఆ మాట ముందు వేయడంలో అర్థం రహస్యం ఏమిటంటే పెద్దలు అటువంటి శక్తినిచ్చారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పకపోతే నేను దోషం చేసిన వాడిని అవుతాను. మనకి సుందరకాండలో జయమంత్రము అని ఒక మంత్రం ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్జ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అని. ఈ శ్లోకాల్ని మీరు తెలుగు చేసిన వారు ఉన్నారు, ఆంధ్రీకరించిన మహాపురుషులు ఉన్నారు, పద్యాలుగా రాశారు. నేను జయత్యతి బలో రామో చదవనండి, దానికి తెలుగు అనువాదం చదువుకుంటాను అని మీరు అన్నారనుకోండి, అది జయమంత్రం కాదు. అది మీకు జయమంత్రం ఇచ్చిన శక్తి మీకు ఇవ్వలేదు. కాబట్టి మీకు ఆ శక్తి కావాలి అనుకుంటే మీరేవి చదవాలి? వాల్మీకి మహర్షి చేత రచింపబడిన సంస్కృత శ్లోకములే చదవాలి. తెలుగు పద్యంగా చదువుతానండి కుదరదు, మీకు ఆ శక్తి రాదు, మీకు ఆ వైభవాన్ని ప్రకాశించం అది ఇవ్వలేదు. ఈశ్వరుడు ఆంధ్రీకరించినప్పుడు అందులో ఉన్న శక్తిని ఇందులోకి ప్రవేశపెట్టలేదు, భావమును ప్రవేశపెట్టాడంతే. పోతన గారికి ఉన్న గొప్ప వరమేమిటో తెలుసండి, వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించినటువంటి లేఖని పోతన గారు తెలుగులో రాసిన పద్యాల్ని మీరు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే అదే ఫలితమో పెళ్ళవుతుంది. ఈ గొప్పతనం మా పోతన గారు ఆంధ్రీకరించి భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంతో సహా సంస్కృతానికి ఎంత గొప్పతనం ఉందో అంత గొప్పతనాన్ని తెలుక్కి తెచ్చిన మహాపురుషుడు పోతన గారు. వాళ్ళ తెలుగు గడ్డ మీద పోతన గారికి ఉండవలసినంత స్థాయి ఇవాళ లేని. కాబట్టి పనికి మాలిన వాళ్ళ విగ్రహాలు ఎన్నో ఉంటాయి, కానీ అసలు పోతన గారి విగ్రహం ఎక్కడా ఉండదు. అదొక దురదృష్టమైనటువంటి విశేషం. కాబట్టి ఎంత గొప్పగా అంధ్రీకరించారో చూడండి. ఆ లేఖ తీసి చదువుతున్నారు, చదువుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ చూశారు. ధన్యున్ లోకమలోభిరాముకుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదామ శౌర్య కరుణా సంశోభితుం నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమాకాంతాలలామంబు రాజన్యానేక వసింహ నావలననే జన్మించనే మోహముల్. ఎంత గొప్పగా అడిగిందో చూడండి. ఆ తల్లి అడిగేటప్పుడు ఏదో మొహమాటంగా ఇదేంటి అంటే, లోపల ఉన్నటువంటి ధృతి తాను తప్పు చెయ్యనప్పుడు, తాను చేస్తున్నది యథార్థం అనుకున్నప్పుడు అది ఆవిష్కరణలో బయటకు వస్తుంది. ఆవిడ ఎంత గొప్పగా రాసిందో చూడండి. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితు. ఏమయ్యా, ఏమిటి రుక్మిణీదేవి ఉత్తరం రాసింది నీకు ఇచ్చింది అనేటప్పటికీ, ఆడపిల్ల నాకు ఉత్తరం రాయడమా అని మనసులో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పాటు చేసుకుని ఈ ఉత్తరం చదువుతున్నావా? ఏ ఎందుకు రాయకూడదు? నువ్వు ధన్యున్ లోకమనోభిరాము, నువ్వు ధన్యుడవు, 10 మందిని ధన్యుణ్ణి చేస్తావు, లోకమనోభిరాము లోకమంతటికీ ఆనందాన్ని చేకూరుస్తావు. తప్ప ఒళ్ళు కొవ్వెక్కి కామించి నేను ప్రేమిస్తున్నానని లేదావిడ. లోకమనోభిరాముల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితం. ఈ మాటలు చెప్పడంలో ఈ నామ ఇవన్నీ విశేషణాలు తీసుకెడితే ఏమవుతుందో తెలుసా అండి? భగవన్, భగవన్ అంటే భ గ వా, ఐశ్వర్యము బలము జ్ఞానము శక్తి వీర్యము తేజస్సు షాడ్గుణ్య పరిపూర్ణుడు కళ్యాణ గుణ సహితుడు హేయగుణ రహితుడు భగవానుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ భగవంతుని యొక్క గుణములను ఆవిష్కరిస్తోంది. ఆవిడ కామించిందా? మోక్షం అడుగుతోందా? అంటే శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితం నిన్నే కన్యల్ కోరరు. అందుకే రుక్మిణీ కళ్యాణం చేస్తే సర్వస్య శరణాగతి చేసినట్టు. కోట్ల జన్మల తర్వాత అదృష్టం వస్తుంది రుక్మిణీ కళ్యాణం పీటల మీద కూర్చోడం. ఆ అదృష్టం దొరికిందంటే అది ఎక్కడో సుకృతం ఉంటే కూర్చుంటాడు, కేవలం పెళ్లి కోసం కూర్చోరు. నేను ఈ మాట ముందు చెప్తే గోపాలకృష్ణ గారికి ఇబ్బంది వస్తుందని ఆపుచేశాను. కాబట్టి శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు,
కోరదేములు రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహములు. ఏమయ్యా, నిన్ను మొట్టమొదట జ్ఞాపకం తెచ్చుకో, ఆ శ్రీ మహాలక్ష్మి కోరుకోవా. ఆనాడు క్షీరసాగరంలోంచి ఇలా బయటికి రాగానే ఒక్కసారి చూసి కటికవాడొకడు అని చెప్పి మిగిలిన వాళ్ళెవ్వరూ నాకు అక్కర్లేదు, ఇదిగో శంఖ చక్రములను ధరించినవాడు, చతుర్భుజుండు, పీతాంబరుండు, లోకములన్నింటినీ రక్షించేవాడు, విడంబరం చేయనివాడు, ఇటువంటి మహాత్ముణ్ణి నేను భర్తగా చేసుకుంటానని మా అందరికీ ఆదర్శమెవరు? లక్ష్మీదేవి నిన్ను కోరి కోరి ఆ రోజు పెళ్లి చేసుకోవాలా? కొరదేములు రమాకాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నవలననే జన్మించనే మోహముల్. ఏ, నేనే మొట్టమొదట ఇలా మోహంతో రాశాను ఉత్తరం అనుకుంటున్నావా? ఆనాడు లక్ష్మీదేవి నిన్ను వరించవా? అంటే ఇప్పుడు రుక్మిణీదేవి ఏ స్థాయిలో మాట్లాడుతోంది? లక్ష్మీదేవిగా మాట్లాడుతోంది, ఆవిడ నిత్యానపాయనిగా మాట్లాడుతోంది, అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేస్తోంది. అయ్యా, నేను నీ పక్కన స్థానాన్ని కోరుకుంటున్నాను, నేను నీ వలన మోక్షమును కోరుకుంటున్నాను తప్ప నేను కోరుకుంటున్నది కేవలము కామోపభోగమై ఒక పురుషుణ్ణి ప్రేమించడాన్ని నేను కోరుకోవట్లేదు అని ఆ తల్లి వ్రతముల్ దేవగురు ద్విజన్మభుత సేవల్దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడయుగాక నిజ్యుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. ఒక విశేషణం వేసిన శిశుపాలుడికి చేదీశ ముఖ్యాధముల్ అంది. అధముడైనటువంటి చేది ప్రభువు శిశుపాలుడు నిహతుడైపోతాడు నీ చేతిలో. ఎందుకని అంటే ఎంత గొప్ప మాట చెప్తోందో చూడండి. ఇది కామంతో చెప్పేవాళ్ళైతే ఈ మాట అంటారండి. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్. నేను కాని గత జన్మలలో ఎప్పుడైనా వ్రతం చేసిన దాననైతే, ఒక నోము చేసిన దాననైతే, ఒక మహానుభావుడైనటువంటి సద్గురువు పాదములు ఒత్తిన దాననైతే, మనస్ఫూర్తిగా వారి పాదములు పట్టి నమస్కరించిన దాననైతే, ఒకరికి పెట్టిన దాననైతే, పెట్టినప్పుడు లౌకికమైన కోరికలు కోరకుండా ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహములకు పనికి వచ్చుగాక అని లోపల కోరుకున్న దాననైతే, నాకు అటువంటి పుణ్యమే ఉంటే నీ చేతిలో చేదీశుడు మరణించుగాక, నేను నీదాననవుదునుగాక. నేను నీదాననవుదునుగాక అంటే సరిపోతుంది కదా. శిశుపాలుడు మరణించాలని కోరుకోవడం ఎందుకండి, లేదా ఓడిపోవాలని కోరడం ఎందుకు? ఇందులో ఉంది రహస్యం అంతా. ఇప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి రండి. ఎవరు ఆ భీష్ముడు కొడుకులు? ఐదుగురు. ఐదుగురి పేర్లు ఏమిటి? రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మరథుడు, రుక్మనేత్రుడు, రుక్మిణి. ఐదుగురికి రుక్మంతోటే పేర్లు. రుక్మం అంటే బంగారము. బంగారం ఏం చేస్తుంది? లోభాన్ని కల్పిస్తుంది. ఐదు ఇంద్రియములు. ఈ ఐదు ఇంద్రియములు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శేంద్రియము. ఈ ఐదు ఇంద్రియాలు ఎప్పుడు ఎవరిని కోరుకుంటాయి? చేది ప్రభువుని కోరుకుంటాయి. చిత్త ప్రభవమే కామము. కామాన్ని కోరుకుంటాయి. అంటే దాని మీద కోరిక, దీని మీద కోరిక, కళ్ళు దాన్ని చూద్దాం, చెవులు దీన్ని విందాం, ముక్కు దాన్ని వాసన చూద్దాం, ఎప్పుడూ కోరికలే. ఈ కోరికలు తీరాలని ఇంద్రియములకు, ఇంద్రియములు ఎప్పుడూ కూడా హాయిగా వెళ్ళి ఈశ్వరుడి తులసి వాసన చూద్దాం, వెళ్ళి చక్కగా రుక్మిణీ కళ్యాణం విందాం, అలా ఇంద్రియాలేం కోరవు. ఇంద్రియాణి బలిష్టాని నిర్యుక్తాని మానదా అపక్వస్య ప్రకుర్వంతి వికానాం స్థానమేకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇంద్రియాల్ని అణచడం అంత తేలిక కాదు. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్ధుర ప్రభిన్నుల చేసిన ప్రణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే అంత తేలికైన విషయం కాదు. పావుని పట్టుకోవచ్చేమో చేత్తో, ఇంద్రియాలు విత్సలవిడిగా పరిగెడుతుంటే వెనక్కి తీయండి. ఎంత కష్టమో ఇంద్రియాల్ని వెనక్కి తీయడం. కాబట్టి ఈ ఐదుగురు ముందు పుట్టిన వాళ్ళు ఇంద్రియాలు. వీళ్ళు శిశుపాలుడంటే చేది ప్రభువు కామం. వీళ్ళు ఎప్పుడు రుక్మిణి అంటే బుద్ధి, మనస్సు. ఈ మనస్సు వాళ్ళు చెప్పిన మాట విని కామముతో ఇంద్రియములతో అనుభవించాలని కోరుకుంటారు. ఈవిడేం చేస్తోంది? కృష్ణుడు కావాలనుకుంటోంది. కృష్ణుణ్ణి పొందుదామని లోపల కోరిక ఉన్నా పొందకుండా అడ్డుపడుతున్నవేవి ఇంద్రియాలు. అడ్డుపడుతుంటాయి, ఇంద్రియాలని గెలవలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ఇంద్రియాలని గెలవలేని వాళ్ళు చెయ్యవలసింది ఏమిటి? సర్వస్య శరణాగతి.
శరణాగతిలో ఏం చెప్తారో తెలుసండి, మీకు ఏ వడ్డొస్తున్నాయో చెప్తారు, అదే శరణాగతి అంటే. నిస్సందేహంగా మాట్లాడతారు, అబద్ధాలాడరు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి. శరణాగతి చాలా గొప్పగా ఉంటుంది. దుర్జటి కాళహస్తీశ్వర శతకం వింటే మీరు తెల్లపోతారు. శ్రీకాళహస్తీశ్వరుడు ముందుకెళ్ళి సంధ్యావందనం చేసి ఒళ్ళంతా పిండికట్లు పెట్టుకుని పరమశివుడి దగ్గరికి వెళ్ళి కాళహస్తీశ్వర లింగం ముందు నిలబడి ఆయన ఒక మాట చెప్పాడు, కాయలు కాచిపోయినదిలే కాయము, రాత్రి నేను ఎంతమంది వేశ్యలతోనో ఆనందం అనుభవించాను, వాళ్ళందరూ నా ఒళ్ళు గిల్లేరు, ఈశ్వర ఈ ఒళ్ళు కాయలు కాచిపోయి, మళ్లీ చీకటి పడితే మళ్లీ వేశ్యాగృహాలకు వెళ్ళిపోతున్నాను, పుట్టినది బ్రాహ్మణ వంశంలో, సూర్యోదయమైతే నేను ఇంతటి మహాభక్తుణ్ణి, సూర్యాస్తమయమైతే నా మనస్సుని నిగ్రహించలేకపోతున్నాను, ఈ శరీరం కాయలు కాసిపోయింది వాళ్ళు గిలితే, అయినా నా కామము మాత్రము తీరట్లేదు శంకర, ఇంకా వేశ్యల దగ్గరికి వెళ్ళమంటోంది, దీని తుళ్ళన సవే శ్రీకాళహస్తీశ్వర, ఈ మనసు తుళ్ళనిచ్చి నీ పాదముల దగ్గర పెట్టుకోవా అని కోరుకున్నాడు, తప్ప ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మంచివాళ్లే యాక్షన్ చెయ్యి. ఈ శరణాగతి అంటే శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యతుపైమి దైవతం అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఇన్ని దోషాలు చేశారు, అంగీకరించడం శరణాగతి. ఇప్పుడు అమ్మవారు చెప్తోంది, ఈ ఇంద్రియములను నేను గెలవలేకపోతున్నాను, నేను శరణాగతి చేస్తున్నాను, ఈశ్వర నువ్వేం చెయ్యాలి, నువ్వే ఈ ఇంద్రియముల యొక్క తృళ్ళనచాలి, నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లాలి, నన్ను నిదానము చేసుకోవాలి, నేను నిదానము కాలేను, ఈ ఇంద్రియాలు అడ్డుపడుతున్నాయి, ఇవి ముందున్న ఐదుగురు రుక్మ సంబంధమైనటువంటి నామం ఉన్న వాళ్ళు అడ్డుపడ్డమంటే. కాబట్టి ఏమవుతోంది, ఈ మాట చెప్పి అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడనెల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చెకుని పొమ్ము వచ్చద, నా రాక్షస వివాహమునం కొనిపోవు నన్ను. ఎలా తీసుకెళ్లాలో తెలుసా, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడనెల్లియో పంకజనాభ, నువ్వు చతురంగ బలాలతో రావాలి, ఈశ్వర సంబంధమైనటువంటి గుణాలు నాయందు ప్రవేశపెట్టాలి, నేను పెట్టుకోలేకపోతున్నాను, నువ్వే నా దగ్గరికి రావాలి, నువ్వే ప్రవేశపెట్టాలి, నన్ను ధన్యురాల్ని చెయ్యాలి, చేసి నాకున్నటువంటి అరిషడ్వర్గములను అణచాలి, ఇంద్రియ లౌల్యమును తగ్గించాలి, తగ్గించి నన్ను నీదాన్ని చేసుకోవాలి, లోపలి సౌధంబులో వర్తింపగా నిన్ను తేవచ్చునే ఎట్లు తెత్తునే ని కావలి వారల గలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలించు, కులదేవయాత్ర చేసి పెండ్లికి ముంద నగరు వెల్వడి నగజాతకను మొక్క పెండ్లికి మునుబడ పెండ్లి కూతురు నెలమి మావారు పంపగ నేను ఎట్లు భూతనాథు సతికి మొక్కంగా వచ్చదను ఆ సమయమున నీవు నన్ను కొనిపొమ్మున వార్య చరిత. ఎంత గొప్ప పద్యం చెప్పిందో చూడండి తల్లి, లోపలి సౌధంబులో వర్తింపగా నన్ను తేవచ్చునే అట్లు తెత్తునేని కవలి వారల కలబంధువుల చంపి కాని తారాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు. రుక్మిణి నువ్వు చెప్పావు బానే ఉంది, నిన్ను నాదానిగా నేను చేసుకోవాలంటున్నావు, నువ్వు నన్ను పొందలేనంటున్నావు, అంతవరకు బాగుంది, కానీ నిన్ను నాదాన్ని చేసుకోవాలంటే నువ్వు కన్యకామణి, నువ్వు వీధుల్లో నిలబడి బాల్కనీలో నిలబడి ఉండవుగా, ఎక్కడో అంతఃపురంలో సౌధంలో ఉంటావు, నీదాకా వచ్చి నిన్ను నేను తీసుకెళ్లాలంటే ఎందరినో చంపాలి, చంపేటప్పుడు నువ్వే చెప్తున్నావు నీ అన్నలే నీకు ప్రతిబంధకాలని, వాళ్ళని చంపవలసి ఉంటుంది, అడ్డొస్తే భీష్మకుణ్ణి చంపవలసి ఉంటుంది, మరి ఎలా, అప్పుడు ఇంతమంది తెగటారిపోయాక వాళ్ళ శవాలు చూసి అయ్యయ్యయ్యో ఇంతమందిని చంపేశారా, నా కోరిక వల్ల ఇలా అయిపోయిందా అని మళ్ళీ నీకు మోహబుద్ధి ఏర్పడితే అంటావేమో కృష్ణ, నీకు ఉపాయం చెప్తాను. ఏమిటా ఉపాయం, మావాళ్ళు పెళ్లికి ముందు నన్ను ఊరికి చివర ఉన్నటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్నటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడి ఆలయానికి పంపిస్తారు, అక్కడికి వచ్చి నేను అందరికీ పసుపు కుంకాలు ఇవ్వగలిగిన ఆ తల్లి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను, ఆ సమయంలో నా పక్కన కొద్ది బలం మాత్రమే ఉంటుంది రక్షణగా, అప్పుడు నువ్వు వచ్చి నన్ను చూడ్డానికి నిలబడినట్టు నిలబడి నీరథం ఎక్కించుకుని తీసుకెళ్ళిపో, అప్పుడు ఏదో కొద్ది మంది ఉంటారు చంపినా నష్టమే ఉంది ఇబ్బంది లేదు, పైగా తీసుకెళ్ళిపోతుండగా నీ వేగం ఇవ్వడందుకుంటాడు, అందుకని నువ్వు నన్ను అలా తీసుకెళ్ళు, ఉపాయం కూడా బోధ చేసిందమ్మా. అంటే ఎంత చిత్రంగా ఉంటుందంటే ఈశ్వరుడికి సలహా చెప్తారు వాళ్ళు,
అమ్మవారు చెప్పడంలో రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇది సర్వస్య శరణాగతి. కాబట్టి మనస్సు అనేది ఎప్పుడు ఒక గుణంతో ఉండదు. తమోగుణ రజోగుణ సత్వగుణాలు మారి మారి ఉద్భుతమవుతుంటాయి. నా యందు సత్వగుణం ఉన్నప్పుడు ఆ చిన్న లక్షణాన్ని ఆసరా చేసుకుని ఎప్పుడో నేను ప్రశాంతంగా ఈశ్వరుడు గురించి వింటూ ఉండగా, ఆలోచిస్తుండగా చాలీ పుణ్యం అని ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నన్ను నువ్వు తీసుకెళ్ళిపో. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిన్ కాదా ముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబు నీ పదజ్ఞానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మి దారిద్ర్యులు కార్యలోకులకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఎంత గొప్ప మాట అండి నిజంగా. కేదారాది సమస్త తీర్థములు కోర్కెన్ చూడబో నీటికిన్. ఇందుకురా కేదారాది తీర్థాలకు పారిపోతారు. నిజంగా నువ్వు ఇక్కడే ఈశ్వరుణ్ణి నమ్మితే సమస్త క్షేత్రములు నీ ముంగిట ఉన్నాయి. నువ్వే త్రివేణీ సంగమం అయిపోయావు ఆ ఈశ్వరారాధన చేత. అందుకని నువ్వు ఆ స్థితిని పొందాలి. నువ్వు తీర్థాల వెంట తిరిగితే నీకు ఎప్పటికొస్తుంది ఆ స్థితి అని అడిగినట్టు అమ్మవారు నాయందు చిన్న సత్వగుణం ఉన్నప్పుడు దాన్ని అడ్డుపెట్టి నన్ను తీసుకెళ్ళవయ్యా. అప్పుడు మిగిలినటువంటి ఆసురీ లక్షణములు కొంచెం అణిగి ఉంటాయిగా. ఏ పురాణం వింటున్నప్పుడో, ఏ గుళ్ళో ఉంటున్నప్పుడో భగవంతుడి మీద మనస్సు నిశ్చలంగా ఉంటుంది కదా. అప్పుడు రజోగుణ తమోగుణ ప్రకోపం తక్కువగా ఉంటుంది కదా. అప్పుడు నన్ను అమాంతం తీసుకెళ్ళి అని తల్లి ఆ శరణాగతిలో ఈశ్వరుణ్ణి తొందరగా చేరుకోవాలన్న తాపత్రయంలో తనకి ఉండిపోయిన చిన్న మంచితనం ఏదో దాన్ని అడ్డుపెట్టి దానితో తీసుకెళ్లమని ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి విజ్ఞాపన చేసుకుంటోంది. నిన్న మీకు చెప్పాను, శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం వణువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నదింత చిన్న పుణ్యం ఉంటే నీకు ఎవరడ్డొచ్చారు? అమ్మో అమ్మో అమ్మో, వాడు ఎంత పుణ్యం చేశాడో, ఎంత పుణ్యం చేశాడో అని నన్ను తీసుకెళ్ళిపో. అదేమిటా, వాడు ఎంత పుణ్యం చేశాడో నేను ఎవడన్నా ఎక్కడుగుతాడా? ఎవరికి తెలియదు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పుణ్యాత్ముడో అను. ఓహో, ఆయన ఏదో చేశాడో ఉంది, ఈయనకి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది అనుకుంటారు, పట్టుకుపో అంటాడు. అలా రుక్మిణీదేవి ఎంత గంభీరమైన మాట చెప్పిందో చూడండి. ఇప్పుడు అలాంటి పుణ్యం ఏముంది నీకు మనస్సులో? ఎప్పుడైనా అసలు నా గురించి ఏమైనా నీకు అలాంటి భక్తి ఉందా? ఉంటే పోనీ, నేను అలాంటి పుణ్యం అడ్డు పెట్టుకుని వస్తాను. అలాంటిది నీకేముందో కోరిక నాకు చెప్పు అంటాడేమోనని ప్రాణేశ నీమంచు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పొడగానగానే ని చచ్చురింద్రియముల సత్వమేల నిరజాతనయన నీవన మాలికా గంధమబ్బలేని ఘనమేల దైత నీయధరామృతంబానగాలేని ఈ జన్మకు చరితార్థమేల పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల నీరజాతనయన నీవన మాలిక గంధమబ్బలేని ఘనమేల ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు. ఇది నాకున్న అర్హత అన్నాడు. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల. నేను నాకున్న పుణ్యం ఏమిటో తెలిసా? నేనేం చేశానని అడక్కో, నాకు ఎలా ఉండాలనుకుంటున్నానో విను. ఇది నాకున్న పుణ్యం ఏమిటో తెలుసా? ప్రాణీష, ప్రాణమునకు ఈశ్వరుడా, ప్రాణసమానుడా, నాకున్న కోరిక నీ గురించి వినలేని, నీ మాటలు వినలేని ఈ చెవులు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. శిశుపాలుడు నీ గురించి మాట్లాడ్డావు, నీకు శత్రువు, నాకందుకు నాయన భర్తృత్వం అక్కర్లేదు. నిన్ను చూడ్డానికి పనికిరాని ఈ కళ్ళు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. నాకు నిన్ను చూడాలనుంటుంది ఎప్పుడు. కాబట్టి దైత నీయధరామృతం బానగాలేని జింహకు పల రుచి సిద్ధి ఏలా. నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృత పానం చెయ్యాలని ఉంటుంది. అంటే ఏమంటే, మరి అందరికీ అలా ఎలా కుదురుతుందండి అని మీరు నన్ను అడగచ్చు. ఈశ్వరుడికి మీరు ఏది తిన్నా నివేదన చేసి తింటే అది మీ ఈశ్వరుడు ఉచ్చిష్టమే కదండి. అప్పుడు మీరు అధరామృత పానం చేయట్లేదు. కాబట్టి ఏది తిన్నా నేను తింటున్నానని కాకుండా ఇది ఈశ్వరానుగ్రహంగా తింటున్నానని ప్రసాద బుద్ధితో తినడం. దైత నీయధరామృతం బాలగాలేని జింహకు పల రుచి సిద్ధి ఏలా పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా. నీ భోగమందనటువంటి ఈ తనులత వలని సౌందర్యమేలా. నీ భోగమందనం అంటే ఈశ్వరుడు యొక్క సేవ చేయనటువంటి శరీరం. మీరు చూడండి, ఒక పల్లకీ సేవ జరుగుతుంటుంది. ఒక పల్లకీ సేవ జరుగుతుంటే ఆర్తి ఉండాలి. నా మూపురం మీద ఈశ్వరుణ్ణి వహించాలి నేను. మీరు చేశారా చెయ్యలేదా ఈశ్వరుడు చూడండి. మీరు చెయ్యాలన్న ఆర్తి చూసి ఆయన ఎక్కువ మార్కులు వేస్తాడు. పసుపు కొమ్ములు దంపాలని ఆర్తి పడిపోయి లైన్లోకి వెళ్ళి నిలబడి ఇంతమంది దంపడం కుదరదమ్మా, వెళ్ళి కూర్చోండి అంటే అయ్యో నాకు దక్కలేదే అని
మనస్సులోనే ఆ పసుపు కొమ్ములు దంపుకున్న స్త్రీ ఉందే ఆవిడికి ఎక్కువ మార్కులు పడతాయి. రుక్మిణీ కళ్యాణం చెప్తున్నవాడు అలా చెప్పకపోతే వాడు అబద్ధాలు చెప్తున్నట్టు. రుక్మిణీదేవి చెప్తోంది ఈ మాట, ఏమని చెప్తోంది, పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తలునత వల్లని సౌందర్యమేళ, నిరజాతనయన నీవన మాలిక గంధమబ్బలేని ఘ్రాణమేళ. ఇంద్రియాలు ఇలా ఉండాలని ఈవిడు కోరుకుంటోంది, ఇంద్రియాలు చైజ్యుడికి లొంగి ఉండాలని రుక్మి కోరుకుంటున్నాడు. ఇది తేడా. కాబట్టి నాకేం కోరిక ఉంది, నిరంతరము నిన్ను గాఢాలింగనం చేసుకుని నీ మెడలో ఉన్నటువంటి వనమాల వాసన చూడాలని నాకు కోరిక. కన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేళమే ఈ జన్మములకు. ఇన్ని జన్మలెత్తితే ఎందుకు, ఎంత పెద్ద పెద్ద శరీరాలు వస్తే ఎందుకు, నీ సేవ చేయనప్పుడు దిక్కుమల్ల శరీరం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. అందుకని నాకు నీ సేవ చెయ్యాలనుంది. ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు. ఎనీ శుభాకార వీక్షింప కన్నులక కిలార్థ సంపదలు కలుగుచుండు. ఎనీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతలు వాయు. ఎనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. అట్టి నీయందు నా చిత్త మనవరతము, నచ్చియున్నది నీయాననలేదు. కరుణ చూడుము కంసారి కలువిదారి, శ్రీయుతాకార మననీ చిత్త చోర. తల్లంటుంది అలా అనుభవించాలి, అలా పూలదండ వాసన చూడాలి, అలా నా ఉచ్ఛిష్టం తినాలని నీకెందుకు కోరిక అంటావేమో. ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు. లేఖలో దీన్ని మొదటి పద్యంగా రాస్తుంటారు. ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు. ఈశ్వర నీ గుణములను వింటుంటే సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో రథభువి శివానందలహరి అంటారు జగద్గురువులైన శంకర భగవత్పాదులు. ఈశ్వరుడి కథలు వింటుంటే సంసారములో తిరిగి 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 ఏర్పడినటువంటి తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లపడి హాయిగా ఉంటుంది. అందుకని ఈశ్వర ఎనీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు. ఎనీ శుభాకారమిక్షింప కన్నుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు. ఒక్కసారి ఆ వెంకటాచల ప్రభువు ముందుకెళ్ళి నిలబడి ఆ పాదమస్తకం ఆయన పాదముల మీదున్న తొడుగులు ఆయన కట్టుకున్నటువంటి పెద్ద జరియంచు పంచ ఆ వేసుకున్నటువంటి పెద్ద సాలగ్రామాల మాల దాని మించి వ్రేలాడుతున్నటువంటి పుష్పమాలలు బలిష్టమైనటువంటి తొడలు ఆ నందక ఖడ్గం బయటికి కనపడేటటువంటి పిడి ఆ మోకాళ్ల మీద పెట్టుకున్నటువంటి మంజీరములు పాదములకు పెట్టుకున్నటువంటి కడియాలు నడువుకు పెట్టుకున్నటువంటి గజ్జల వడ్డాణం దానికి ఉన్నటువంటి చిరుగంటలు సన్నటి నడుము చక్కటి నాభి కొద్దిగా ఇలా పక్కకి వంగి విశాలమైన వక్షస్థలము ఇటు శ్రీదేవి భూదేవి వాళ్లకి చుట్టినటువంటి కనకాంబరాల మాలలు బలిష్టమైన భుజమూపురములు ఈ కుడి చేతిలో చక్రం ఎడం చేతిలో శంఖం ఆ వెనకాతల ఆ శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని చతుర్భుజుడై ఇలా ఒక చెయ్యి ఇలా కుడి చెయ్యేమో తన పాదములు చూపిస్తుంటే ఎడం చెయ్యి నడుం మీద పెట్టుకుంటే ఎవరు నా పాదములు నమ్ముతున్నారో వాళ్ళకి సంసారము నడుం వరకే వస్తుందని సంకేతిస్తుంటే చక్కగా మూడు మడతలు పడినటువంటి కంభుకంఠుడై ఆ కంఠం ఓ చిన్ని గడ్డం దానికి గంధపు ముద్ద చిన్ని పెదివి సున్నా చుట్టినట్టు నోరు దానిమీద సంపంగి మొగ్గ లాంటి ముక్కు ఇంతంత ఊర్ధపుండ్రాలు దానిమీద వజ్ర వైఢూర్య మరకట మాణిక్యములతో రూపొందింపబడినటువంటి పెద్ద కిరీటం దాని మించి ఇలా భుజముల మించి వ్రేలాడుతున్నటువంటి తోమాల ఆ స్వామిని ఆపాదమస్తకం ఒక్కసారి ఇలా చూసి ఇలా తిరిగి వెళ్లాలని మర్చిపోయి తోసేస్తుంటే నడవండి నడవండి అంటుంటే ఒక పక్క తోసేస్తున్నా పక్కవాడి మీద పడతానులే కింద పండని ఇలా ఇలా పడిపోతూ గోవింద 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 అని చూడడంలో నా కన్నులు ఎంత ఆనందం పొందుతున్నాయి స్వామి. ఆనాడు నిన్ను చూడడంలో నా కన్నులు అఖిలార్థ సంపదల్ కలుగుచుండు. లేని నాడు ఆ కళ్ళుంటే ఎంత ఊడిపోతే ఎంత. కాబట్టి అఖిలార్థ సంపదల్ కలుగుచుండు. ఏ నీల సన్నామ మే ప్రొద్దు భక్తితో చింతింప బధ సంతతులు వాయు. ఏనాడు నీ నామాన్ని నేను ప్రేమతో పిలుస్తున్నానో ఆనాడు ఒక్కసారి రామా అని పిలిచినంత మాత్రం చేత అగ్నిబీజ అమృత బీజ అనుసంధానము కావడం చేత నాలో ఉన్న పాపరాశిని దగ్ధము చేయగలిగినటువంటి నీ నామమును ప్రేమగా పిలిస్తే సంసార పాశములు తెగిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని
ఇయ్యగలిగినటువంటి నీ నామాన్ని పలకగలిగిన నాడు నా నోరు నోరు. ఆనాడు అది వైభవాన్ని పొందుతోంది. కాబట్టి ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు. పైకి చెప్పాలని కూడా అనలేదు ఆవిడ, లోపల చింతిస్తే చాలయ్యా. ఏ నీచరణ సేవలే ప్రొద్దు చేసి నభవనోన్నతత్వంబు పొందకలు. ఎంత గొప్ప మాట వేసేశారండి పోతన గారు. ఎవడికి కావాలండి భువనోన్నతత్వం? ఇంద్రబలం ఎవడికి కావాలి? మొన్నటి రోజులు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి అడిగాడు, ఎవడికి కావాలయా? అహోభగ్యం అహోభగ్యం నందగోప ప్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. సనాతనమైన పరబ్రహ్మము గోపాల బాలులతో కలిసి ఆడుకుంటోంది. ఇలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్ని లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే అన్నాడు. నాకు అక్కర్లా బ్రహ్మ పదవి. ఒక గోపాల బాలుడి కాళ్లకున్నటువంటి ధూళి తీసి నా కిరీటాల మీద వేసుకుంటాను, నాకు అవకాశం ఇచ్చాను. అందుకని ఐశ్వర్యమా ఈశ్వరుడా అంటే ఐశ్వర్యం నిన్ను అడ్డగలదా? ఐశ్వర్యం నిన్ను రక్షించగలదా? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడ పెట్టిన సొమ్ము కుడువలేడు. ముందుగా మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవునో. తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. కాబట్టి పెట్టగలిగినటువంటి ఔదార్యం కావాలి ఈశ్వరా నాకు అని అమ్మవారు అంటోంది. ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలవు. అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననలేదు. కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతామా శ్రీయుతాకారమాని చిత్త చోరా. రాసలీలలో విన్నారు కదా, ఆడవాళ్ల హృదయాల్ని దొంగిలించడం అంటే ఏమిటో? పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాగ్నేయం విశ్వాత్మానం పరాయణం. ఆయనే తెలుసుకోబడుతున్నవాడు, మొత్తం అందరూ స్త్రీలే, పొందబడుతున్నవాడు ఆయన ఒక్కడే, ఆయనే పతి. మిగిలిన వాళ్ళందరూ ఆధ్యాత్మికత యందు సతులే. కాబట్టి ఈశ్వర నిన్ను చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాజుబు కోరు చందమున ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదంబు జజ్జాయినైన నన్ను వడిదాకునిపోయేదుతుననున్నవాడు అధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. ఎంత గొప్ప శరణాగతి. ఆవిడంటుంది, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, నువ్వు పురుష సింహానివి, గోమాయువు కోరు చందమున సింహము తినవలసినటువంటి పదార్థాన్ని ఒక నక్క తిందామనుకుంటే సింహం ఎలా చీల్చేస్తుందో అలా నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అధమాధముండు, వాడెవరు నన్ను వివాహం చేసుకోవడానికి? కాబట్టి ఈశ్వర నువ్వొచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించాలి, ఆ శిశుపాలుణ్ణి పరిమార్చాలి, నన్ను నువ్వు చేపట్టాలి, ఇది నా ప్రార్థన. ఏ రుక్మిణి, ఏ మూడ్లో రాశావో, ఇంత మంచి పద్యాలు రాసేశావు, గాని ఒకవేళ నేను రాకపోతే ఏం చేస్తావు? ఈ రాశావు బానే ఉంది, ఒకవేళ నేను రాను, అలా రానండి తప్పు, అలా ఆడపిల్ల ఉత్తరం రాయడం ఏమిటి అన్నా, ఏం చేస్తావు అంటావేమో. ధనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతో యమందుమును గన్వంచింతురో. అట్టి నీ అనుకంపన్ విలసింపలేని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుతు ప్రాణముల్ విడచదన్ నికంబు ప్రాణీశ్వర. ఆవిడంది, ధనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదాంబుజతో యమందుమును గన్వంచింతురో. నీ పాదములను స్రవించేటటువంటి ఆకాశగంగ యందు మునుక వెయ్యాలని కోరుకునేటటువంటి మహాపురుషులలా, ఒక రుద్రుడిలా, ఈశ్వర నేను కూడా ఏమవుతానో తెలుసా? ఈ జన్మకే కాదు, నూరు జన్మలైనా సరే పొందితే నిన్ను పొందుతాను, పొందకపోతే ఆత్మహత్య చేసుకుంటాననుకోకు. మనకి రుక్మిణీ కళ్యాణం భిక్ష పెట్టింది, ఆత్మహత్య చేస్తాను. వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నీకోసమే వ్రతాలు చేస్తాను, ఎందుకు కట్టుబడవు? ఆనాడు పృష్ణి గర్భుడు పృష్ణి సుతపుడు చేస్తే లొంగలా, మూడు జన్మలెత్తలా? అజాయమానో బహుధా విజాయతే అంటోంది శృతి. జన్మలెత్తని వాడివి జన్మలెత్తలా? అలా నేను వ్రతములు చేస్తూ నూరు జన్మలు శరీరం వదిలేస్తాను, తప్ప అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను, అయితే నువ్వే నాకు భర్త. ఈ పద్యాలు చదివేస్తండి స్వామి, చదివి ఆ లేఖ చుట్టేసి వెంటనే అన్నారు అగ్నిజ్యోత నుండి చూసి,
ఈ పిల్ల నాకు రాయడం కాదు, ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రాత్రులందు నిద్రపోగొట్టుకుంటున్నాను, రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని. యథార్థంగా నేను ఏవీ లేనివి కల్పించి చెప్పను భాగవతంలో. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి దశమస్కందంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఈ మాట ఉందో లేదో చూడండి. ఎందుకని మీకు 10 మాటలు చెప్పాను ఈ మాట. జ్యోతిర్లింగము అంటే చీకటిని పోగొట్టున్నది. రాత్రి నిద్రలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఈశ్వరుడి దృష్టిలో ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ అజ్ఞానమును తీసి తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ వాళ్ళని తాను పొందడానికి మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు. అందుచేత నేను ఎంత తొందరగా వద్దామా అని నేను అనుకుంటున్నానన్నారు. ఇక్కడే పోతన గారికి గురువు అంటే ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది. సుబ్రహ్మణ్య శర్మ గారు తరచు నాతో అంటుంటారు, 10-15 రోజులకు ఒకసారి నియమంగా పెట్టుకుని కృష్ణావధానులు గారి దగ్గరికి వెళుతుంటాను కోటేశ్వరారు, నాకు కష్టం సుఖం యోగక్షేమం ఆయనకి చెప్పుకుంటాను, వారొక్కసారి శుభం భూయాత్ అంటే సంతోషంగా వచ్చేస్తాను, అటువంటి గురువు నాకు దొరుకుతారా అంటారు. వారి గురుభక్తికే నేను అంత కట్టుబడిపోతాను, అంత ఇష్టం నాకు ఆయన అంటే. కాబట్టి ఎంత మంచి మాట అంటుందో చూడండి. ఆ రుక్మిణీదేవి ఆ వచ్చినటువంటి అగ్నిజ్యోతనుడు అన్నాడు, ఆయల నాగ మీకు తగు ఆయంగనకుంతగు నీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు తప్పదు జప్యములేల నీవు నీతోయము వారి కూడుకొని తోయరుహానన తెత్తు కాని విచ్చేయము శత్రుల నురుము చేయుము చేయుము శోభనంబిలన్ అన్నాడు. అండంలో చూడండి, ఆయల నాగ నీకు తగు, ఆ అమ్మాయి నీకు తగింది, ఆయల నాగ నీకు తగు, ఆ అంగనకుంతగు నీవు, ఆమెకి నీవు తగిన వాడివి. మీ ఇద్దరు ఒకరికొకళ్ళు తగిన వాళ్ళు అయితే పెళ్లిళ్ళు అయిపోతాయేమిటి? మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు, మేము గురువులం అగ్నిజ్యోతనుణ్ణి. అగ్నిజ్యోతనుడు అంటే అగ్ని అంటే స్వయం ప్రకాశకం, దగ్ధం చేసేస్తుంది అజ్ఞానాన్ని. అటువంటి గురువు అటువంటి భగవంతుణ్ణి ద్యోతకము చూపించేవాడు. గురువు ఈశ్వర దర్శనాభిలాషి అయిన వాణ్ణి భగవంతుడి వైపుకి తీసుకెడతాడు. ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్త సదా మంత్రాశ్రయస్సుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురుత్యభిధీయతే ఉకారశ్చంధకారశ్చ రుకారస్థ నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. అజ్ఞానమును తొలగతోసి జ్ఞానము వైపుకి నడిపించగలిగినటువంటి సమర్థుడు గురువు. కాబట్టి ఆయన అంటున్నారు, మా ఉపాధ్యాయుల యామ పెండ్లియగు, మేము గురువులం ఆశీర్వచనం చేస్తున్నాం, మీ ఇద్దరికి వివాహం అవుతుంది. ఇంకా ఎందుకయ్యా ఆలస్యం? తోయము వారు కూడుకొని తోయరుహానన దెత్తు కాని విచ్చేయుము శత్రుల నురుము చేయుము చేయుము శోభనంబిలం. ఈ లోకంలో ఒక గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టు. శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షించాడు, ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణ బయలుదేరి వచ్చేసే ఈ మాట వినగానే అన్నగారికి చెప్పలేదండి వెంటనే దారుకుణ్ణి పిలిచాడు. మనస్ఫూర్తిగా పిలిచిన వాడి కోసం పరిగెట్టడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. దారుకుణ్ణి పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిజ్యోతనుడితో కలిసి ఎక్కి కూర్చుని వచ్చేస్తున్నారు గబగబా. ఎక్కడికి వెళ్ళాడు తమ్ముడని అడిగాడు బలరాముడు. ఆ విదర్భ రాజ్యానికి వెళ్ళాడు పుణ్య నగరానికి రుక్మిణీదేవిని రాక్షస వివాహంలో తీసుకురావడానికి అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది? అయ్యో తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యాన్నంతటినీ తీసుకుని బలరాముడు బయలుదేరాడు వెనకాతల. ఈయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఆ కుండిన నగరంలో వీధుల్లో తిరుగుతున్నారట. తిరుగుతుంటే వాళ్ళు చూసి అనుకుంటారు, ఏమి అందగా రా మహానుభావుడు, ఆ నెమలి పించం, ఆ జుట్టు, ఆ కిరీటం, ఆ ముక్కు, ఆ నోరు, ఆ గడ్డం, కస్తూరి తిలకం లలాత పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కంకరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి గోప స్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. అంతటి అందగాడు కదా స్వామి, అందుకు నాయన్ని చూసి ఎంత అందంగా ఉన్నాడు అని నిజంగా ఈ వీళ్ళిద్దరికే వివాహం జరగాలి జరిగితే అని పొంగిపోతున్న సమయంలో లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది. నిజంగా అసలు నాకు వివాహం జరుగుతుందా? ఈ అగ్నిజ్యోతనుడు వెళ్ళాడా? పూర్వకాలంలోనండి రుక్మిణీ కళ్యాణంలో పద్యాలు ఎవరైనా చదివితే అందరి నోళ్లు కదులుతూ కనపడేవి. ఎందుకని ఆంధ్రదేశంలో ఆ పద్యాలు తెలియనటువంటి వాళ్ళు లేరు. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఈ సభలో ఆ పద్యాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు కనపట్టలేదు అంటారేమో ఒక మర్యాదకి, అయ్యో మనం ఎందుకు అలా వెంటపడినట్టు అని కనపట్టలేదు. కానీ నాకు తెలుసు ఈ సభలో చాలా మందికి ఆ పద్యాలు వచ్చినవి కాబట్టి
ఘనుడాభూసురుడేగెనో నడుమ మార్గాశ్రంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్ నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఇట్లున్నదో. ఆ వెళ్ళినటువంటి వాడు మహానుభావుడు ఘనుడా భూసురుడేగెనో వెళ్ళాడో లేదో అగ్నిజ్యోతనుడు, మార్గ మధ్యంలో ఏమైనా ప్రయాణపు బడలకని పొందాడో, ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్లి కృష్ణ పరమాత్మకి నేను రచించినటువంటి లేఖని ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ఇలా రాయడమేమిటి, ధూర్తతనంతో రానన్నాడో, నా భాగ్యం ఎట్లున్నదో, నేను కృష్ణుణ్ణి పొందగలనో పొందలేనో అని ఆవిడ వ్యాకులత చెందుతోంది. ఇల్లనుకుంటున్నారు, ఊళ్ళో ఉన్నారు, తగు నీచక్రి విదర్భరాజసుతకున్ తజ్జంబు వైదర్భయున్ తగు నీచక్రికి ఇంత మంచి తగునే దంపత్యమీ ఇద్దరిన్ తగులంగట్టిన బ్రహ్మనిర్పరి గదా దర్పాహ తారాతియై మగడౌగావుట చక్రీసుతికిన్ మా పుణ్యఫూలం మా పుణ్యమూలంబునన్. పూర్వం వివాహ వేదిక మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనపడితే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏం అమ్మమ్మా బాగున్నారా నీ మనవడు మనవరాలు అన్నారనుకోండి, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం పిన్ని ఎలా ఉన్నారు నీ మనవడు మనవరాలు అన్నారనుకోండి కన్యాదాత గారు, వెంటనే ఏమనేవారో తెలుసా అండి, బాగుండకపోవడం ఏమిట్రా, తగునీ చక్రి అన్నట్టున్నారని. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తజ్జంబు వైదర్భయుం తగునీ చక్రికి, ఈ మాట అనడానికి లోపల చాలా సంస్కారం ఉండాలి. చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు మాట అంటుంటారు, ఎంత అదృష్టవంతురాలో ఆవిడ ఆయన్ని పొందింది అంటారు. అలా అంటే ఏమిటో తెలుసా అంటే దాని అర్థం ఆయన దురదృష్టవంతుడు ఈవిడిని పొందాడు అని కదా. దాంపత్యంలో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసా అండి, వివాహ వేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం యజతప ఫలాభ్యాం, శంకరాచార్యులు వారిని చూసి నేర్చుకోవాలి, చేసేది శివానందలహరి, ఒండొరలు ఒకరి తపమునకొకరు ఫలమైనారు అన్నారు. భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళడానికి వీల్లేదు శాస్త్రం. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి పోతన గారు, తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తజ్జంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిం తగులంగట్టిన బ్రహ్మ నిర్పరి కదా దర్పాహతారాతియై మగడౌగావుట చక్రీ సుదతికిన్ మా పుణ్య మూలంబునన్. ఇది అనిపించుకోవలసిన మాట. నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గడుచువాడో, కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు, రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు, వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటే దంపతులైతే ఎంత బాగుంటుందో, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుంటారు. కానీ మరి శిశుపాలుడికి ఇచ్చి చేస్తానంటున్నాడు. వెంటనే వాళ్ళు అన్నారు, ఇది ఔదార్యం, వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ప్రతిబంధకంగా శిశుపాలుడు ఉంటే ఆ శిశుపాలుడు తొలగిపోయి కృష్ణుడి ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యాలన్నీ ఇచ్చేస్తాం, మా పుణ్యమూలంబునన్, మా పుణ్యాలు కూడా ఆవిడే పోసేసుకుని ఈయన్ని భర్తగా పొందాలి. ఈశ్వరుణ్ణి చూసేటప్పటికే ఆ జననీ జనకులు ఇద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయపడిపోతుంది. రేపు వాళ్ళిద్దరి మధ్య తెర పైకెత్తి మాంగళ్యాన్ని సుబ్రహ్మణ్య శర్మ గారందరికీ చూపించి జీలకర్ర బెల్లం పెట్టి ఇంతంత తామర పూలతో అయ్యవారి పాదాలు చక్కగా కడిగి కన్యాదానం చేసి వాళ్ళిద్దరినీ ఒక పీటల మీద కూర్చోపెట్టి మంగళసూత్రధారణ అయిపోయి ముత్యాలతో కూడిన తలంబ్రాలు పోసుకుని ఆ పాదాలు కడిగినటువంటి జలాలు అందరి మీద జల్లుతుంటే ఎప్పుడెప్పుడు వాళ్ళిద్దరినీ కలిసి పీటల మీద అలా చూద్దామని పరిగెత్తని జన్మ జన్మ కదా అని నేనంటలేరు, పోతనగారు అంటున్నారు భాగవతంలో. కాబట్టి మా పుణ్యమూలంబునన్, మా పుణ్యాలు కూడా పోసుకుని వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి అని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారట. ఈలోగా ఈ అమ్మవారన్న మాటలో ఒక గమ్మత్తైన మాట ఉందండి, ఇదే రుక్మిణీ కళ్యాణానికి ఆయుపట్టు అంటారు పెద్దలు. ఆర్యామహాదేవియున్నను రక్షింపని రుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఎవరి ఆర్యామహాదేవి అంటే శంకరాచార్యులు వారు శివానందలహరిలో చెప్పారు, బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యత్వమార్యాపతే ఘోణిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్ తద్దేహ భాగోహరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏవ హిమచేత్ కో వా తదన్యోధిక. శ్రీ మహావిష్ణువే శంకరుణ్ణి అనేక రూపాలతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అన్న పేరుతో పరమశివుడి యొక్క ఇల్లాలైనాడు. ఇప్పుడు ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా చదివినా ఒక ఫలితం వస్తుంది. పెద్దలు ఏం చెప్తారంటే
తండ్రి ఏం చూడగలడు? అప్పటికి ఆ సంబంధం చాలా బాగుందనిపిస్తుంది, పెళ్లి చేసేస్తాడు. కానీ ఆ పిల్లవాడికి వచ్చే గండాన్ని, ఆ పిల్లవాడికి వచ్చేటటువంటి ఐశ్వర్య భంగాన్ని, ఆ పిల్లవాడిలో వచ్చే మార్పుల్ని, ప్రమాదాల్ని కన్యాదాత ఎన్ని గ్రహించగలడు? కాబట్టి రుక్మిణీ కళ్యాణంలో కూర్చోపెడితే తప్ప పిల్లని సంబంధాలు చూసేవారు కాదు. కారణం ఏమిటో తెలుసా అండి? ఆర్యామహాదేవి యున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఈ పద్యం ఆడపిల్ల చదివితే, అందుకే రేపు లేఖిచ్చి చదివిస్తున్నాం, ఒకవేళ నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు, లేదా ఐశ్వర్య భంగం అయిపోయేవాడు, లేదా సంతానమును పొందలేనివాడు, ఇలాంటి భంగపాట్లు ఉన్నటువంటి పురుషుడితో వివాహం అవ్వాలని రాసి ఉంటే ఆడపిల్లకి, ఎవరు ఈ పద్యాలు వింటున్నారో, ఈ పద్యాలు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కళ్యాణం చూస్తున్నారో, అటువంటి వారి నొసట వ్రాత మారి యోగ్యుడైన వరుడు వస్తాడు. శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చాడు. అందుకని రుక్మిణీ కళ్యాణం కలిగిస్తారు, అందుకని రుక్మిణీ కళ్యాణం చేయించేవారు పూర్వం. ఆ రుక్మిణీ కళ్యాణం చదివితే, చూస్తే మనకి ఉన్నటువంటి కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్న పాపరాశి వలన ఏర్పడినటువంటి కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాం. అది పెళ్ళైపోయిన వాళ్ళకు వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది. అంత గొప్ప లేఖ, అటువంటి పద్యాలు. ఇప్పుడు అగ్నిజ్యోతనుడు పరిగెత్తుకొచ్చాడు. ఆ పద్యం రచించడంలో పోతన గారి పరవశం చూడండి. అసలు ఆ గంటను నడిచేటప్పుడు మొట్టమొదటి మాట చూడండి, గురువు ఏం మాట్లాడతాడో. మెచ్చ భవద్గుణోన్నతిని అమేయధనావళులిచ్చ నాకు తావొచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులేకమై వచ్చిన నైన రక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా అన్నాడు. రుక్మిణీ అనలేదు. ఎవరు చదువుతున్నారో ఆ కన్యకల గదరికి ఇదే ఫలితం ఆ పద్యంలో. ఇది పోతన గారి అద్భుతం. ఇది పోతన గారి వెనక రామచంద్ర ప్రభు పలికెటిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెదవే రెండు గాథ పలుకగనేలా ఏ కన్య చదివినా అదే ఫలితం. మెచ్చ భవద్గుణోన్నతిని నీ గుణాలు మెచ్చుకున్నాడు. అమేఘ ధనావళులిచ్చ నాకు నీ వంటి శిష్యురాలికి గురువునైనందుకు నాకు ఎంత ధనం ఇచ్చాడో ఇచ్చినట్టు భాగవతంలో లేదు. అంటే ఆయన ఎంత ఇచ్చినా ఈయనకి అంత తృప్తిగా ఉంది. అమేయధనావళులిచ్చ నాకు తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సుదర్శన చక్రం పట్టుకుని వచ్చేసాడు మా కృష్ణుడు. తురాసురులేకమై వచ్చిననైనా దేవతలు రాక్షసులు కలిసి వచ్చినా సరే దిక్కుమల్ల శిశుపాలుడే పాటి రాక్షస వివాహమునంకొని పోవు నిన్ను రాక్షస వివాహంలో తీసుకెళ్తాడు. రాక్షస వివాహం అంటే పెద్దవాళ్ళ సమ్మతి లేకుండా తీసుకెళ్ళడం. 8 వివాహ విధాల్లో అదొకటి. అందుకని ఇది శరణాగతి. అందుకని శత్రువుల్ని అణిచి ఈశ్వరుడు పొందుతాడు. అందుకని రాక్షస వివాహమే ఇక్కడ. అందుకని రాక్షస వివాహమునంకొని పోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా నీ యొక్క జీవితం ఫలించింది. ఇది రేపు కన్యలందరూ కూర్చుని పద్యాలు చెప్తే వాళ్ళందరి మీదకి బ్రాహ్మణులు వచ్చి ఆ అక్షతలు పోసినటువంటి ఆ అక్షతల్ని తలంబ్రాల అక్షతల్ని చల్లుతారు. చల్లితే అదే నీ జీవితం పండింది కన్యకా అని ఆశీర్వచనంతో సమానం అవుతుంది. ఇప్పుడు తల్లి పరమ సంతోషాన్ని పొందింది. నేను ఎక్కడ కొంచెం బాధపడుతుంటానంటే నా ఇంటికి అనుకోకుండా ఇవాళ నేను దాని గురించే కొద్దిగా ఆలోచన చేస్తుంటే ఎవరో నా ఎందు చాలా ప్రీతి కలిగిన వారు ఆయన అస్తమానం బొప్పయ్య పండుగ పట్టుకొస్తుంటారు నాకు. ఆయన ఇన్ని చెరుకు కర్రలు పట్టుకొచ్చారు. నాకైతే అనిపించింది వారు నన్ను మన్నిస్తే కోటేశ్వరారికి ఇస్తే కోటేశ్వరారు ఇలా చేశారు ఏమిటి అని అనుకోకండి. రేపు ఒక పని చేద్దామని అనుకుంటున్నాం. నేను ఆ చెరుకు కర్రలు రేపు ఉదయం తీసుకొచ్చి గుడికి ఇస్తాను. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేసింది. ఆడపిల్ల 5వ తరం నిలబడాలంటే గౌరీ తపస్సు చేయాలి. గౌరీ తపస్సు చేయించేటప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఏ లలితాష్టోత్తరంతోటో సహస్రంతోటో అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. చేయించేటప్పుడు ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఆ కుంకుమార్చన మీద ధ్యాస ఉండదు అని ఉంటారు. ఎందుకంటే వీడియో ఉందట, ఫోటోగ్రాఫర్ ఉన్నాడట. అది మిమ్మల్ని రక్షించదు, జ్ఞాపకం పెట్టుకోండి. మీ జీవితానికి అంతటికి రక్షణ గౌరీ తపస్సులో ఆడపిల్ల చేసిన ఆ కుంకుమార్చనలోంచి.
అమ్మవారి అనుగ్రహం అక్కడే ప్రారంభమవుతుంది, కన్య సువాసినిగా మారబోతోంది. ఆ తరువాత ఆ పిల్ల తల్లి కావడానికి అన్నిటికీ కావలసిన అదృష్టం అప్పుడే కటాక్షింపబడుతుంది. మీకు ఓపిక ఉంటే లలితా సహస్రం తప్పులు లేకుండా చదవగలిగిన 10 మందిని ఆదరించి కూర్చోపెట్టి లలితా సహస్రం చదివించండి మాంగళ్యధారణ అయ్యే వరకు. గౌరీ తపస్సు జరుగుతున్నంతసేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చెయ్యాలి. అందుకే రుక్మిణీదేవి మౌనంతో దేవాలయానికి వెళ్ళింది, ఎవరితో మాట్లాడలేదు. ఇవాళ రేపు పెళ్లిళ్ళంటే ఎలా తయారయ్యాయంటే గౌరీ తపస్సు వీడియో ఇనపెట్టి పెట్లో ప్యాకెట్లు, ప్యాకెట్ల మీద రాసేసిన పేర్లు, ఎవడొచ్చాడు, ఎవడికి పెడదాం, మీల్స్, కాంట్రాక్ట్. అసలు తన కూతురు అభ్యున్నతి చూసుకోవడమే పోయింది. ఏం చెయ్యాలో పోతనగారు చెప్పారు, కొన్ని మంగళసూత్రాలు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించారు. చెరుకు కర్రలు కొందరు ముత్తైదువుల్ని ముందు పిలిచి ఇచ్చారు. రేపు నేను మా ఇంటికి వచ్చిన ఆ చెరుకు కర్రలు ఇక్కడికి పంపిస్తాను. పంపించి నా ఇంట్లో ఇవాళ ఆ చెరుకు కర్రలు పెట్టగానే కొన్ని కోట్ల మంది దేవతల స్వరూపమైనటువంటి ఒక స్త్రీ నా ఎదురుగుండా కనపడింది, అనుకోకుండా వచ్చి. నేను వెంటనే రుక్మిణీదేవికి నమస్కారం చేసి, పోతనగారికి నమస్కారం చేసి, నేను ఈ చెరుకు కర్రలు ఇస్తే తప్ప రుక్మిణీ కళ్యాణం చెప్పకూడదని వారు తెచ్చుంటారు, ఈవిడ వచ్చి ఉంటుందని 4 చెరుకు కర్ర ముక్కలు ఆవిడికి ఇచ్చొచ్చాను. కాబట్టి ఆవిడ ఈశ్వరాలయంలో చెరుకు కర్రలు పంచింది. మన పిల్లలకి మనం ఈ సంప్రదాయం నేర్పుకోవాలి. మా గౌరీ తపస్సు అయ్యే వరకు మాట్లాడకూడదు, మీరు మాట్లాడించకూడదు, ఆ పిల్ల మాట్లాడకూడదు. కుంకం వేస్తూ తదేక ధ్యానంతో నామాలు వినాలి. చక్కగా అయిపోయిన తర్వాత ఓ ఇన్ని కోట్లు లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఇన్ని చెరుకు కర్రలు తేలేరండి, ఇన్ని పువ్వులు తేలేరా, ఇంత పసుపు, ఇంత కుంకం, ఇన్ని గాజులు, చక్కగా ఒక్కొక్క చెరుకు కర్ర, అప్పాలు, పరమ పవిత్రమైన వంటకం, అప్పాలు వండించారు భీష్ముడు. వండించి ఒక్కొక్క అప్పం, ఈ చెరుకు కర్ర, మంగళసూత్రం, పరమ మంగళ ద్రవ్యం, ఆడపిల్ల సువాసనకి ఇవ్వవలసింది ఏమిటో తెలుసా అండి, పెళ్లి పీటల మీద కూర్చునే ముందు ఉప్పు ఇవ్వాలి, ఉప్పు ఇచ్చి కూర్చోవాలి. ఉప్పు పుచ్చుకోని అనకూడదు. ఆ సమయంలో మాంగళ్య దేవత కింద తాను పుచ్చుకుంటుంది, పుచ్చుకుని ఆశీర్వచనం చేస్తారు. దీర్ఘసుమంగళి భవ, పసుపు కుంకాలతో 3 తరాలు చూసి ఆనందంగా నీ భర్త ధర్మాత్ముడై చేయి చేయి పట్టుకుని 7 తరాలు చెప్పుకునేట్టు బ్రతికి ముసలిదాని అయిపోయి పండు వగ్గైపోయి పరమ ఆరోగ్యంతో ఉన్న నీ భర్త తొడ మీద తల పెట్టుకుని నువ్వు చెప్తున్న పద్యాన్ని ఆయన పూర్తి చేస్తుండగా ఆయన ముఖం చూస్తూ మళ్లీ జన్మ అంటూ ఉంటే ఆయనకే భార్య వాళ్ళని కోరుకుంటూ వెళ్ళిపోయే అదృష్టము ఈమె పొందుగాక అని ఆశీర్వదించగలగాలి మనస్సులో. ఆ ఆశీర్వచనమే అంగరక్ష అయి నిలబడుతుంది. కాబట్టి అచ్చెరుకు కర్రలు పంచింది, మంగళసూత్రాలు పంచింది, అప్పాలు పంచింది. అప్పుడు చెప్పింది, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబుర శివి కదమ్మ, హరిన్ పతి చేయుమమ్మ, నిను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ. ఎంత గొప్ప పద్యం అండి! ఈ పద్యం రావద్దండి. నాకు మా అబ్బాయి అధికారం ఇస్తే నేను అడిగే ప్రశ్న ఇదే, నీకు ఈ పద్యం వచ్చా అని అడుగుతా నా కాబోయే కోడల్ని. ఇది వస్తేనే క్వాలిఫికేషన్. అంటే నేను ఎందుకలా రెచ్చిపోతుంటా అనుకోకండి, అదో ఆనందం అంతే నాకు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్, ఎంత ధైర్యంగా చెప్తుందండి ఆవిడ. సనాతనులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని నేను ఇక్కడ నమ్మాను. ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా, ఇది గౌరీ తపస్సు అంటే. అమ్మా మీరిద్దరూ కూడా సనాతనముగా ఆది దంపతులు, ఈ లోకమునకంతటికి వాగర్ధ వివసంభృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, ఎప్పటి నుంచి ఉన్నారో. అమ్మా నువ్వు ఎంత పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ అంటారు పోతనగారు. ఆయనకి ఎంత ఇష్టం అది, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్, ఎటువంటి విశేషణం అండి. సనాతనులు, పూర్వజ అని పేరు ఆవిడికి. అన్నీ ఎప్పుడున్నాయో అంతకన్నా ముందు ఆవిడుంది. అంతటి సనాతనులైనటువంటి మీరు తరగని 5వ తనంతో నువ్వు ఉన్నావు కదమ్మా, అలా నన్ను కూడా 5వ తనంతో నిలబెట్టవా తల్లి, నాకు ఆ పసుపు కుంకాలు ఇవ్వవా. సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా,
మేటి పెద్దమ్మ దయాంబుర శివి కదమ్మ హరింపతి చేయుమమ్మ. ఈ పద్యం ఎవరు చదివినా అలాగే అవుతుంది. ఎందుకో తెలుసా అండి, కన్యాదాత దానం చేస్తే పెళ్లి కొడుకులో నారాయణుణ్ణి చూసే చేస్తాడు. అలాంటి యోగ్యుడైన వరుడు వస్తాడు. హరిన్ పతిచేయుమమ్మ. ఎవరికైనా అనుమానం ఉంటుందేమో అని పోతనగారు నివృత్తి చేసేస్తున్నారు. నిను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ. ఓ ఈశ్వరీ, నిన్ను ఎవరు నమ్ముతున్నారో వాళ్లకి ఎన్నటికీ నాశనమన్న మాట లేదు, రక్షించి తీరుతావు అందంతే. ఇటు తిరిగింది, తిరిగి కాలి గోటితో ఇలా రాస్తూ కృష్ణుడు వచ్చి తీరుతాడు నేను చేసిన ఆరాధనకి, నన్న పార్వతీ పరమేశ్వరుడు రక్షించి తీరుతారనుకుందంతే ఈవిడ సౌందర్యాన్ని చూసి రథంలో వచ్చి ఆవిడ అందం చూసినటువంటి ఎందరో రాజులు తట్టుకోలేక మూర్ఛపడి రథాల మించి కింద పడిపోయారు. ఆవిడ ఇలా చూసింది అంతే. ఇదే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అంటే, ఇది గౌరీ తపస్సుకి ఫలితం అంటే. కలియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంఠీర వేంద్రావలగ్ను జారు తరవచ్చు నగారాతి గజేంద్ర హస్తుని బబాహున్ చక్రి పీఠాంబరున్ ఘన భూషాన్వితు కంభుకంటు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఆ రథంలో నిలబడి పట్టు పీతాంబరం కట్టుకుని అలవోకగా ఇలా ఎడంచేత్తో పగ్గాలు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ నవ్వుతూ నించున్నటువంటి కంభుకంఠుడైనటువంటి నల్లటి మేఘం లాంటి చక్కటి నవ్వు నవ్వుతున్నటువంటి పరమాత్మ యొక్క దర్శనమైంది రుక్మిణీదేవికి. ఆ పగ్గాలు విడిచిపెట్టాడు, కిందకి దిగాడు, శరణాగతి చేసిన వారి కోసం తానే నడిచొచ్చాడు పరమాత్మ. ఈశ్వర వైభవం ప్రకాశించింది శరణాగతిలో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఈశ్వర ప్రతిజ్ఞ, తానే రథం దిగి నడిచొచ్చాడు. అలవోకగా అమ్మవారిని పాణిగ్రహణం చేశాడు, చెయ్యి పట్టుకున్నాడు, రథం ఎక్కించుకున్నాడు. ఇంతమంది వాళ్ళిద్దరిని చూస్తూనే ఉన్నారు, ఎవరికి స్పృహ లేదు. రథం తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఉరే 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 కృష్ణుడు ఎత్తుకుపోయాడు రా రుక్మిణీదేవిని అన్నారు. వీళ్ళందరికీ స్పృహ వచ్చింది, ఎత్తుకుపోతున్నవాడు కృష్ణుడు. పరుగు పరుగున వెనక్కి వెళ్ళారు. వెళ్ళి శిశుపాలుడికి జరాసంధుడికి చెప్పారు. అయ్యయ్యో అలా ఎత్తుకుపోవడం ఏట్రా, పదండి మనందరం యుద్ధానికి అన్నారు. సుదర్శన చక్ర ధారలతో వీళ్ళందరి కుత్తుకలు కత్తిరించారు. ఎందరో పడిపోయారు. బుగ్గన చొక్కట్టుకుని పెళ్లి గుడుగులో తయారైపోయాడు దిక్కుమాల శిశుమాలుడు. వాడు వెనక్కి వచ్చి ఏడుస్తూ వెళ్లి వెళ్లి జరాసంధుడి దగ్గరికి వెళ్ళాడు. పక్కన నమ్ముకున్న స్నేహితుడు ఉద్ధరించేవాడై ఉండాలి. వాడి దగ్గరికి వెళ్తే వాడన్నాడు, బ్రతుకవచ్చు నుడల ప్రాణం బొలుండిన బ్రతుకు కలుగని నీ భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుగు, వగత వలదు చైజ వలదు వలదు అన్నాడు. ఉరేను ఎంత అదృష్టవంతుడిరా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావా, పెళ్ళి ఆగిపోతే అయిపోయింది ఇంకో పెళ్ళం దొరుకుతుంది, బతికానని సంతోషపడరా అని. జరాసంధుడిని నమ్ముకుంటే ఇదిగో ఇలాంటి కబుర్లే చెప్తారు వాళ్ళు. కాబట్టి బ్రతుకు వచ్చు నుడల ప్రాణం బొలుండిన బ్రతుకు కలిగని నీ భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుగు, వగచవలదు చెయ్యి జవలదు వలదు అన్నాడు. ఒక్క రుక్మి మాత్రం, ఒక గోపాల బాలుడు మా చెల్లిని అపహరించడం ఏమిటని అపారమైనటువంటి ఆవేశంతో రథం వెంట పడ్డాడు. వెంట పడి, మాసాటి వాడివా మా పాప కొనిపో, వయే పాటి కలవా అడవి దివంశము, ఎంది జన్మించితి వెక్కడ పెరిగితి వెయ్యది నడువడి ఎవ్వరెరుగు, మనహీనుడవీవు మర్యాదలెరుగవు, మాయచే కొనిక అని మరలి రావు, నిజ రూపమున శత్రుని వహంబుపై పోవు, వసుధేశుడవు కావు వవిలేవు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువవేని విలయకాల బాణశిలీ పరంపరల నిన్ను నిహతుని చేయుదును ఆగు కృష్ణ అంటూ బ్రహ్మాండమైనటువంటి ధనుర్బాణాలు పట్టుకుని బయలుదేరాడు. మాసాటి వాడవా మా పాప కొనిపో, వయే పాటి కలవా అడవి దివంశము, తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. నువ్వు గోపాల బాలుడివి, ఎక్కడో పుట్టినటువంటి వాడివి, ఆలమందల వెనకాల పెరిగినటువంటి వాడివి, నీకు మా పిల్ల కావలసి వచ్చిందా, మా పిల్లని ఎత్తుకుపోతావా, నిలు నిలు, నిన్ను ఇప్పుడే తుదముట్టించేస్తాను కృష్ణ అని వస్తున్నాడు. వస్తుంటే చూశాడు కృష్ణుడు ఇంత నింద చేస్తున్నాడు, కానీ అది స్తుతి పాఠం అయిపోయింది. నిజంగా పరమాత్మకి జన్మం ఏమిటి, పరమాత్మకి వంశం ఏమిటి, పరమాత్మకి కులం ఏమిటి, ఆయనకి గోత్రం ఏమిటి, ఇది తెలియక విర్రివాడు ప్రలపిస్తున్నాడు. ఒక్కసారి సుదర్శన చక్రాన్ని చేత్తో పట్టుకుని సంకల్పం చేస్తున్నారు అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపి తాంగంబుతో వినతశ్రంత ముఖంబుతో సృజితల వేణీ కళాపంబుతో కనుతో ఇందడిగొన్న భాష్పములతో కాంతాలలామంబు మురుక్కిన రుక్మిన్ తెగవేయబోకమడిషన్ కృష్ణుండు రోచిష్ణుడై
అసలు కన్నులంబట నీరు పెట్టవలసినటువంటి అవసరం లేక తన కడగంటి చూపులతో లోకములకు ఐశ్వర్యములు నీయగలిగినటువంటి శ్రీ మహాలక్ష్మి తన తోడబుట్టినటువంటి వాడు మరణిస్తాడేమోనని ఇంకా పెళ్లి కాకుండానే కృష్ణుడితో విడుతున్నది భయపడిపోయి అని డగ్గుత్తికతో కంఠంలో మాట రాకుండా అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితంగంబుతో వణికిపోతున్న శరీరంతో ఆయన కాళ్లు పట్టుకుని శృతిచలద్వేణీకలాపంబుతో కనుదోయిందడి కొన్న భస్మములతో కళ్ళ వెంబట నీళ్లు కారిపోతుండగా నేను కోరుకున్న వాడితో పెళ్ళయిందని మా తండ్రి సంతోషించాలా? ఈ సంతోష సమయంలో తన తల కొలివి పెట్టవలసినటువంటి పెద్ద కొడుకు మరణించాడని విచారించాలా? అందుకని ఈశ్వరా నా అన్నకి ప్రాణభిక్ష పెట్టు అని ఆయన పాదములు పట్టుకుంది. పోతనగారు అన్నారు, రేవులవారం గురిగి అన్నారు వచనంలో. కృష్ణుడు అయితే వీడికి ప్రాణము తీసినంత పని చేస్తాను అని కిందకి దిగి కత్తి తీసి ఆ రుక్మి తల పట్టుకుని పాయలు పాయలుగా తల గడ్డం మీసం గొరిగేసి వదిలిపెట్టేశాడు. అది కూడా వాడు చవరం చేయించుకుంటాడా? పిల్లలకి తలనీలాలు ఇచ్చినట్టు ఉంటుంది. తిరుపతి తీసుకెళ్లి వాడు గుండు తిప్పేస్తుంటాడు. నలుగురు కలిసి పట్టుకోవాలి వాడు. ఓ ఏడుస్తూ ఉంటాడు, గుక్క పట్టేస్తుంటాడు. ఆ అయిపోయింది అయిపోయింది అని తలనీలాలు తీసేస్తుంటారు. అలా వీడు ఓహ తల తిప్పేస్తున్నాడు. అందుకని అయిన ఉత్తరీయం తీసి బండి చక్రానికి వేసి కట్టేశారు. వాడెంత అదృష్టవంతుడు, కృష్ణుడు ఉత్తరీయంతో కట్టించుకున్నాడు. అమ్మవారికి అన్నగారైనందుకు కట్టించి పాయలు పాయలుగా గురిగేసి విరూపుణ్ణి చేసి వదిలేశాడు. వదిలేస్తే కించెత్తు బాధపడింది రుక్మిణీదేవి. బలరాముడు వచ్చి ఓదార్చాడు. తదనంతరంబున హాయిగా ద్వారకా నగరాన్ని చేరుకున్నారు. కృష్ణ పరమాత్మ చెప్పారు, ఎందుకు భయపడతావు? వచ్చెదర్ర దయ్యదు సైన్యము చొచ్చెదర్ర సెల్ అరి సైన్య మెల్ల వైరుల పలసన్ నొచ్చెదరును విచ్చదరును చచ్చెదరును నేడు చూడు జలజాతాక్షి. బెంగ పెట్టుకుంటావు ఎందుకు? అదిగో ఇరు సైన్యం వచ్చేసింది బలరాముడితో. ఈ శత్రు సైన్యం అంతా తెగటారిపోతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు, హాయిగా వివాహం చేసుకుంటావు, బెంగ పెట్టుకో రుక్మిణి అన్నారు. ద్వారకా నగరాన్ని చేరుకున్నారు. ధ్రువ కీర్తిన్ హరి పిండియాడి నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ పుణ్యచారిణి మహాదారిద్ర సంహారిణిన్ శుభభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఎటువంటి తల్లిట? ధ్రువ కీర్తిన్ హరి పిండియాడే శ్రీమన్నారాయణుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజున నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి మహాదారిద్ర సంహారిణిన్ పుణ్యచారిణి సువిభూషాంబరధారిణిన్. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రాన్ని నాశనం చెయ్యగలిగినది. కోడలంటే అలా ఉండాలి కాబట్టి దరిద్రాన్ని నాశనం చెయ్యగలిగినది, ఇంటికొచ్చినటువంటి బంధువుల్ని స్నేహితుల్ని ఆదరంతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశాన్ని పెంచగలిగినటువంటిది, చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆదరించేటటువంటి స్వరూపమున్నది, మంచి గుణములు కలిగినటువంటిది. ఇటువంటి రుక్మిణీదేవిని కృష్ణుడు ద్వారకానగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు.